ఉన్నది కానీ ఆ కర్మఫలముల వైఖరుల పరిశీలన ఆసక్తుల ఎందు నీకు అధికారం శ్రేయం కాదు. ఇది వ్యాసగారు శ్రీకృష్ణ భగవద్గీతలో ఇచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ శ్లోకం అది. దాన్ని మాస్టర్ ఎప్పుడు కూడా జీవితం అంతా ఆయన అదే ఆచరించారు. ఏంటంటే నీ కర్మలు ఆచరించేంత అధికారం ఉన్నది కానీ ఆ కర్మఫలంలో వైఖరుల పరిశీలనాసక్తి అయింది నీకు అధికారం శ్రేయం కాదు. నీ అధికారం లేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. వ్యాసగారు ఏమో కొంచెం మార్చి నీకు శ్రేయస్సు లేదని చెప్తున్నారు. ఏంటిది దీని మీద ఏదైనా మనం పనిచేసినప్పుడు ఆ కర్మఫలంలో వైఖరులు అంటే పనిచేసినప్పుడు ఆ ఫలితాలు ఫలితం ఎలా ఉంటుంది, ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయి, ఫలశ్రుతి అంటాం కదా మనం, అదే ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయి, ఫలితాలు బాగా వస్తున్నాయా రావట్లేదా, ఫలితాలు బాగా రాకపోయట్లేదు అది మార్చేసి ఏం చేసుకుందాం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. పక్క వాళ్ళు ఇది పని చేస్తే ఎందుకలా ఫలితం వచ్చింది మనకి ఎంత రాలేదు, వాళ్ళ మీద ఏమైనా భగవంతుని అనుగ్రహం ఎక్కువ ఉందేమో మన మీద లేదేమో, భగవంతుని అయితే అడగలేం కదా. గురువు ఏమో భౌతికంగా ఉంటాడుగా, కాబట్టి ఈ గురువు వాళ్ళ మీద ఎక్కువ అనుగ్రహం ఉంది మా మీద ఎక్కువ లేదేమో, వాళ్ళ మీద ఎక్కువ ఇష్టం ఉంది వాళ్ళ లేదేమో అంటే భౌతికంగా ఉంటాడు కాబట్టి. భగవంతుడు భౌతికంగా ఉన్నాడు కాబట్టి రూపాలు అనేవి ఉంటాయి కదా. కృష్ణుడి రూపంగా మనకేం ఫలితం కనిపించలేదు కాబట్టి రాముడికి ఎవరైనా షిఫ్ట్ అవుదామా, రాముడు నమ్ముకుంటే ఆయనకే కష్టాలు మనకే వస్తాయి కాబట్టి ఇంకెవరన్నా విష్ణుమూర్తి నమ్ముకుందాం, ఇలాగ మారుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది కర్మ తాలూకు పనిచేసిన తర్వాత ఆ పరిశీలన వైఖరులు రకరకాల వైఖరులు ఉంటాయి కదా. నీకు అధికారం స్వయం కాదు, దాని గురించి నువ్వేమి ఫలాన్ని ఆశించి పనులు చేస్తుంటే అది నీకు శ్రేయం కాదని చెప్తున్నారు. మరి శ్రేయం కాదు శ్రీకృష్ణుడు చెప్పలేదు నీకు. శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి చాలా స్ట్రైట్గా, అసలు నీకు అధికారమే లేదని చెప్పాడు. మాస్టర్ గారు కొంచెం ప్రేమ స్వరూపం కాబట్టి అధికారం ఎలాగో లేదు వేరే విషయం, అది నీకు శ్రేయం కూడా కష్టమని చెప్తున్నారు. అంటే నీకు అది మంచి కూడా కష్టమని చెప్తున్నారు. నౌకరీ చేయవాడు చేయవలసిన పనిని చేయడం వరకే ప్రసక్తి కలదు కానీ దాని ఇతర చింతలతో ప్రసక్తి లేదు. నౌకరీ చేసేవాడికి వాడి డ్యూటీ ఏంటో వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోతే ఎవరికి ప్రాబ్లం ఉండదు. వాడు పని చేసుకెళ్ళిపోతారు అనుకోండి ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. శరీరంలో కూడా గుండెకాయ పని గుండెకాయ చేసుకుంటూ ఉంటుంది, కాళ్ళ పని కాళ్ళు చేసుకుంటాయి, చేతుల పని చేతులు చేసుకుంటాయి, కళ్ళ పని కళ్ళు చేసుకు, ఎవరి పని ఈ అవయవం పని చేసుకుంటూ ఉంటాయి. ఎన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటిది పైన మంత్రి గారిలాగా మనస్సు ఉంటుంది, కింద రాజుగారిలాగా హృదయం ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా కాళ్ళలోనే చేతుల్లో బ్లాక్స్ ఏర్పడ్డాయి అనుకోండి, సొంతంగా పనిచేయడం మొదటి బ్లాక్స్ ఏర్పడ్డాయి అనుకోండి, ఇతనికి ఎక్కడికి వెళ్తాయి అవి, అది గుడికాయలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏంటి హార్ట్ అటాక్ వచ్చిందండి బ్లాక్ ఉన్నాయని మూడు ఏదో బైపాస్ చేయాలంటే వీటి పని వాటి చేసుకుని ఉండాలి కాబట్టి మనకు యోగం వచ్చింది. యోగం ఎందుకు వచ్చింది, ఏ శరీర అవయవం ఆ శరీర అవయంతాలకు పని చేసుకోవాలి కాబట్టి, ఆ శరీర అవయంతాలు పని చేసుకోవాలి, శరీరం రోజు కదిలించాలి, దానికి సంబంధించిన పనులు చేయాలి, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి, రక్తపరిశ్రమ బాగా జరగాలి, హృదయస్పందన బాగుండాలి, ప్రాణాయామాలు చేయాలి కంపల్సరీగా, మనసు మనసులాగా అది సమయం స్థితిలో ఉండాలంటే ధ్యానం చేయాలి, ఇవన్నీ యోగం పుట్టింది కదా. మాస్టర్ గారు శ్రీగారు ఏమన్నారు, ప్రాణ ట్రీట్ యోగా టీచ్ అన్నారు. అంటే ఎవరైతే ప్రేయర్ చేస్తూ ఉంటారో ప్రేయర్ చేసిన టైంలో ప్రాణం అనేది ప్రాణస్పందనలు అనేది సక్రమంగా పనిచేయడం జరిగి ఆ ప్రాణం ట్రీట్ చేయబడుతుంది, తర్వాత యోగం వస్తుంది అన్నారు. కొంతమందికి జన్మ అంతా ప్రాణ ట్రీటే, అంటే వాడు ఎప్పుడూ అలాగా కాళ్ళు కదిపి చేతులు కలిపి ముఖం కదిపి కింద పడి పైన పడి అట్టి దిగి ఇటు దిగి చేస్తుంటాడు. అంటే అది ఎప్పుడు జరగాలి, అది ప్రాణ ట్రీట్ ఎప్పుడు జరగాలి, ప్రేయర్ చేసుకుంటున్న కొత్తల్లో శరీరంలో ఏమైనా అది అది కూడా ఈకే గారి గ్రూప్లో జరగదు, నా జరిగే ఈకే గ్రూప్లో జరిగే పద్ధతి వేరుగా ఉంటుంది. ఆ ప్రాణ ట్రీట్లో కూడా ఏం జరుగుతుంది, మాస్టర్ ప్రాణ ట్రీట్లో మొట్టమొదటి రోజుల్లో శరీరంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సరి చేయడం గురించి కొన్ని రకాల మూమెంట్స్ శరీరం చూపిస్తుంది. కొంతకాలం పోయేటది శరీర మూమెంట్స్ బాహ్యంగా చూపించడం మానేసి అంతరంగ శరీరం లోపల సూక్ష్మ శరీరంలో ఆ మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంతకాలం పోయిన అది కూడా పోయి యోగా టీచర్ యోగంలోకి వెళ్ళేటప్పటికి శరీరం నిశ్చలంగా ఉంటుంది, ఏ వేరే వేషాలు ఎగిలి వేషాలు ఉండవు, శరీరం తాలూకు శరీరం ఒకడాలు ఉండవు, ఏ ఉండవు, లోపల సూక్ష్మ శరీరం స్థిరం చేసిన తర్వాత స్థిరం సుఖం ఆశ్రమం అని చెప్తాను పతంజలి యోగ సూత్రాల్లో. ఆ సూక్ష్మ శరీరంలో స్థిరత్వం ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా మనస్థిరత్వం వచ్చిన తర్వాత శరీరం నిచ్చలంగా ఉండిపోతుంది, శరీరంతో సంబంధం ఉండదు ఇక, అక్కడ ప్రాణాటి లేదు ఇక, అక్కడ లోపల పంచ ప్రాణాలు ఉంటాయి మనకు, ఐదు ప్రాణాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సూక్ష్మ శరీరంలో ట్రీట్మెంట్కి స్థూల శరీరానికి సంబంధం లేదు, సూక్ష్మ శరీరం అయిపోయిన తర్వాత ఆ తర్వాత కారణ శరీరం తర్వాత మనోమయ శరీరాలు ఉంటాయి, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే మనోమయ శరీరంలో ట్రీట్మెంట్ జరుగుతుందో వాడి భావాలు కానీ వాడి రాగద్వేషాలు కానీ కామక్రోధాలు కానీ
ఇవన్నీ కూడా అక్కడ రెక్టిఫై కావడం మొదలు పెడితే అక్కడ మనసు స్థిరపడుతుంది. జీవితంలో వాడికి ఏది ఇంపార్టెంటో తెలుస్తుంది. వాడికి ఏది ఇంపార్టెంట్ కాదో వాడు తెలియదు. వాడికి వాడు ఎలా ఉన్నాడో స్థితి సంబంధం, వాడు పేదవాడా లేకపోతే వాడు డబ్బున్నవాడా మరొకడా మరొకడా, దానికి సంబంధం లేదు. దాని జర్నీ వేరు. ఆ జర్నీకి అది ముందుకెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి రకమైనటువంటి మానసికమైనటువంటి క్లారిటీని ఇస్తుంది అక్కడ. ఇది ప్రాణా ట్రీట్ అంటే మాస్టర్ గారు చెప్పిన ఇన్ని ఉంటాయి. ఆ చెప్పేవాడికి సభకి వెళ్ళేవాడికి చెప్పేవాడి దగ్గర సత్తా లేకపోతే ప్రాణా ట్రీట్ అంటే ఎంతసేపటికి అంటే ఈ కాలు ఇటు కదప అటు కదప ఇది కదప ఇది అదికి ఇది ఇది కదుగుతుంటే ప్రాణా ట్రీట్ అయిపోతుంది అనుకుని ఒక ఆడసేషన్ బొరలు ఏర్పడిపోతుంది. అది స్థిరత్వం ఉండదు, మనసుకి ఉండదు, సరే అనుకుంటుంది. సో ఆ ప్రాణా ట్రీట్ జరగలేదన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనకు పెద్దలు ఏం చెప్తారంటే ధ్యానం చేసుకునే ముందు కానీ ఏదైనా ఒక పూజ చేసుకునే ముందు కానీ ఒక స్తోత్రం చదువుకునే ముందు కానీ ఏం చేసినా దాని అర్థం తెలుసుకుని చేయండి అని చెప్తారు. విష్ణుదాసనామాలు ఉంటాయి, విష్ణుదాసనామాలు అర్థం అంతా మొత్తం చదువు మీకు తెలుసుకున్న తర్వాత విష్ణుదాసనామాలు మహేష్ గారు మంచి వ్యాఖ్యానం రాశారు. లలితా సహస్రనామాల మీద జిఎల్ఆర్ శాస్త్రి గారు ఒక మంచి వ్యాఖ్యానం రాశారు. ఆయన రాసిన వ్యాఖ్యానానికి ఆయన మంచి ఇంతవరకు కూడా వ్యాఖ్యానాలు తాలూకు ఆధారాలు చేసుకుని పుస్తకాలు తీసుకుని మాస్టర్ చెప్పింది లెక్చర్లు అనుకుని వ్యాఖ్యానం చేస్తారు. లలితాసనామం పూజ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా లలితాసనామం పుస్తకం నామాలన్నీ మొత్తం అర్థం చేసుకుని ఆ లలితాసనం చదువుకున్నారు అనుకోండి, ఆ రోజు నుంచి వాళ్ళ లలితాసనామం వాళ్ళు పనిచేసే విధానం మారిపోతుంది. విష్ణుసహస్రనామాలు వ్యాఖ్యానం మొత్తం చదువుకుని విష్ణుసహస్రనామంలో ప్రతినామానికి అర్థం తెలుసుకుని ఆ విష్ణువు ఈ సృష్టి మొత్తం అంతా ఎలా వ్యాపించున్నాడో ఆ వ్యాపించినటువంటి పద్ధతిని ఆ ఫినామినన్ అంటాం ఇంగ్లీష్లో మనం. దాన్ని 1000 నామాల్లో ఎట్లాగా వ్యాసుడు మహాభారతంలో చెప్పాడో, ఎలాగైతే భీష్ముడు వర్ణించాడో విష్ణు తాలూకు ఆ 1000 వ్యూహాలని అది తెలుసుకుని మనం చదువుకుంటున్నాం అనుకోండి విష్ణు సహస్రనామాలని, ఆ రోజు నుంచి విష్ణు సహస్రనామాలు మనలో పనిచేసే విధానం మారిపోతుంది. అట్లాగే మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ గురించి ఏం చెప్పారో, ప్రాణం అంటే ఏంటో, ప్రాణ ట్రీట్ అంటే ఏంటో, యోగ టీచ్ అంటే ఏంటో, వర్కింగ్స్ అంటే ఏంటో, సోల్ శరీరం ఏంటో, సూక్ష్మ శరీరం ఏంటో మాస్టర్ గారు ఈసీవీ పుస్తకంలో మాక్సిమం మాస్టర్ గారు అర్థం చేయడం కొంతవరకు అర్థం కావడానికి చాలా ప్రయత్నం చేశారు మాస్టర్ గారు. అది తెలుసుకుని చేసేటటువంటి వాడికి క్రమంగా స్థిరత్వం వస్తుంది, చంచలత్వం రాదు, స్థిరత్వం వస్తుంది. అందుకే మేము ఎవరో కాంగ్రిగేషన్స్ పోయేవాళ్ళం కాదు, అక్కడ అన్ని రెగ్యులేషన్ వేస్తారు. అదేవాడు రగ్గుతాడు, ఎవడు తుంపుతాడు, ఎవడు పై కూపుతాడు, వాడు కింద కూపుతాడు, వాడు కింద పడతాడు, వాడు ఎవడో ఇదే చేస్తాడు, వాడికి ఏదో పెద్ద పెద్ద కేకలను ఆవనంతులు వస్తారు. రకరకాల ఒకడికి వస్తే అందరికీ ఆడో సెషన్స్, అవి ఒకడికి వస్తే అందరికీ వస్తారు. ఆ జబ్బు అంటుకుంటుంది మనం పోదు, ఆ జన్మ పోదు, అది అక్కడ ఆగిపోతుంది, అది అక్కడ ఆగిపోతుంది. లలితాసనం పూజ చేస్తారు ప్రతి శుక్రవారం అందరు పూజ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు పూజ లలితాసనం చే లలిత సహస్రనామం ప్రతి నామంలో కూడా శక్తి స్వరూపం కాబట్టి ప్రతి నామానికి ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తి అనేది కొంత కలుగుతుంది తప్ప ఆ లలితాసనం అర్థాలు చదువుకుని చేస్తే ఆ రోజు నుంచి వాళ్ళ జీవితం తాలూకు మొత్తం ప్యాటర్న్ మారిపోతుంది. వాళ్ళ శరీరంలో ఉండే సూక్ష్మ శరీరం రూపం అనుకుంటుంది, అది మనలో అడ్డుకుపోయి ఉంటుంది మనకు బాగా. ఆ సూక్ష్మ శరీరాన్ని పైకి తీసుకురావడానికి మన యజ్ఞయాగాది ప్రక్రియలు కానీ లేకపోతే చాలా సూక్ష్మమైన ఆహారం కానీ యోగాహారం తీసుకోవాలి, ఎడర్ఫ్లో చదువుకోవాలి, ధ్యానం అటు చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకంటే మనం స్థూలమనే తెలుసు మనకి, మన కంటికి కనిపించేది అంత ఏంటి, చేతులు కాళ్ళు ముఖం ముక్కు అనేది తెలుసు. రోజు పౌడర్ అదే ముఖాన్ని రాస్తాం, అదే శరీరం స్నానం చేస్తాం. కాబట్టి ఎంతసేపు మనం చేసుకున్న బట్టలు కానీ మన మేకప్లు కానీ మన ఫుడ్ అంతా కూడా భౌతికమైనటువంటి ఒక ప్రొజెక్షన్ ఉంటుంది. మనం చేసే పని ప్రతి పనికి బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం, ఉద్యోగం సంపాదించుకుంటాం, మరొకటి చేస్తాం, అన్నీ భౌతికమే కదా. కాబట్టి ఆ భౌతిక తత్వంలో నుంచి సూక్ష్మ తత్వంలోకి వెళ్ళేంత వరకు జీవికి ఇంకో ప్రపంచం ఉంది, అసలు ఇంకొక రకమైనటువంటి ప్రాణశక్తి ఉంది అనేది అవగాహన రాదు. ఎందుకు మనం ఉదయం సాయంకాలం దాకా భౌతిక ప్రపంచంలోనే బగుతూ ఉంటాం. ఆ భౌతిక వెనక ఉండే సూక్ష్మ శరీరం వల్ల భౌతిక శరీరం బగుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరం లేకపోతే భౌతిక శరీరం ఉండదు. ఆ సూక్ష్మ శరీరం అలాగా బిక్కు బిక్కుమంటూ ఉంటుంది, మళ్ళీ అలా అంటుకుపోయి ఉంటుంది. ఎందువల్ల మన ప్రవర్తనలో కానీ మన భావనలో కానీ మనం తీసుకున్న ఆహారంలో కానీ లేకపోతే మన అర్థం చేసిన విధానంలో కానీ ఆ సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళేటటువంటి ప్రక్రియ ఉండదు. మాస్టర్ శ్రీ గారి ప్రేయర్లో చాలా ఈజీగా ఎవరికైనా సరే అది ఇరుక్కుపోతారు, అక్కడే ఇరుక్కుపోతారు, అక్కడే ఇరుక్కుపోతారు. ఎందుకు ఇరుక్కుపోతారు తెలుసా, ఎవరైనా ఓవరాక్షన్ చేస్తుంటాడు అనుకోండి సమాజంలో, ఈ ఫోటోలు తీసుకుని అది చేస్తున్నాడు తీసుకున్నారు, ఇప్పుడు మీటింగ్కి వెళ్ళండి, మీరు కామ్గా పనిచేసేవాడు కామ్గా పనిచేసిన అక్కడ మూలుంటాడు,
వాడు పెద్ద వాడు బాస్ పిలిస్తే వచ్చి వెళ్ళిపోతాడు తప్ప వాడు పట్టించుకోడు. అదే వారెక్ చేసేవాడు ఆ బాస్ని ఇద్దరికెళ్ళిపోయి వాళ్ళని పిలిచేసి వేళ్ళు పిలిచేసి వాడి బొక్కలు ఇచ్చేసి వాడి కెమెరాలు కాలు ఉండి వాడి పేపర్లో పడి ఇంత చేస్తాడు. వాడు వాడు చేసే పని చాలా తక్కువ. కామ్గా పనిచేసి వెళ్ళిపోయాడు అసలు ముందుగా అనిపించినాడు. కాము ఎక్కడ పనిచేస్తున్నాడు మూడు ఉంటాడు మళ్ళీ పిలిస్తే వెళ్తాడు మళ్ళీ పిలిస్తే వస్తాడు. చేత ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాహ్య శరీరానికి. అక్కడ ఇరుక్కున్నటువంటి వాడికి సూక్ష్మలోకాలకు వెళ్ళలేడు వాడు, స్థిరత్వం రాదు. చేత రానుంటే తెలుసా, ఒక మెడిటేషన్లో ఇప్పుడు ఒక మెడిటేషన్లో మేమందరూ హైదరాబాద్ గ్రూప్ అంతా పోతున్నాడు, అదే చేస్తాం ఒకసారి చేస్తుంటాం ఒక గంట గంట వరకు లేవని చెప్పి ముందే చెప్పేస్తాం. మధ్యలో కళ్ళిపి చూస్తుంటాం ఈ ఎదవులందరూ ఏం చేస్తున్నారని. ఎప్పుడో కదండి మీరు చేసి చూడండి, సరదాగా మధ్యలో పెట్టండి బాగా చెప్పండి, సరదాగా ట్రై చేయండి. రెండు గంటలు కదలమని చెప్తా కింద నాకు పక్క నుంచి నా తాజ్ పవన్ వెళ్ళిపోతుంటాయి, పక్క నుంచి నాగపవన్ వెళ్ళిపోతుంటాయి, ఎక్కడి నుంచో అరుపులు వినిపిస్తుంటాయి. అర్ధరాత్రి ఒక పన్నెండు గంటలు అవుతుంది, కిందలో ఏమో రాళ్ళు కూర్చోపోతుంటాయి. అయినా రెండు గంటలు మేము లేవు, ఇక్కడ రెండు గంటలు కూర్చుంటాం. హిమాలయంలో పై నుంచి వర్షం కురిసిపోతుంటాయి, మా కింద నుంచి అలా నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. కింద నుంచి వెళ్ళిపోతుంటాయి నీళ్ళ నీళ్ళు అలా వర్షంలో అలా కూర్చుంటారు, ఎలా వాగులు వెళ్ళిపోతుంటాయి. కింద నుంచి ఆ ప్రవాహాలకు వెళ్ళిపోతుంది, కొట్టుకుపోతే ఏ విధంగా తెలియదు. కిందకి వ్యాలీలోకి కూర్చుంటారు, పెరుమడి గ్రూప్ దగ్గర వెళ్ళి రెండు గంటలు కూర్చుంటారు, కథలు రాస్తున్నాడు. స్థానంలాగా కూర్చుని పోతారు. యోగ భాషలు చెప్పాలండి, చేయి కథలు, కాలు కథలు, ముక్కు కథలు, మెడ కథలు, ఈ కథలు అట్లా రాయా అని అంటే ఉండిపోతారు. వస్తుంది అస్థితి అది స్థిరం సుఖం ఆశ్రమం అనే పద్ధతి చెప్పిన రూల్. అది లోపలేటువంటిది స్థిరత్వం అనేది మనసుకు వస్తే సూక్ష్మ శరీరం అది స్వేచ్ఛవాయువులు పీల్చుకుని అమ్మయ్య ఇంతకాలానికి నాకు ఈ స్థూల శరీరం నుంచి గాలి వచ్చిందని చెప్పి అప్పుడు యోగంలోకి వెళ్ళడానికి ప్రవేశం దొరుకుతుంది. అక్కడ మాస్టర్ గారు ఎంత మాస్టర్ గారు ప్రేరు ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. అది ఏ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎవడన్నా యోగం చేసుకుని అష్టాంగ యోగం చేసుకున్న వాడికన్నా ఒక వన్ ఇయర్ ఎవడన్నా నిజంగా చేసుకోవాల్సిన విధంగా కానీ మాస్టర్ గారి పేరు చిన్నపిల్లలాగా బుద్ధిగా నేను చెప్పారో ఆ ప్రకారంగా చేసుకుని మిగతా ఏమి అంటించుకోకుండా చేసుకుంటే వాడికి ఒక నీరులో వస్తుంది స్థితి అంత వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళే మాస్టర్ గారు దాన్ని మొట్టమొదటి పేరున పిల్లలందరూ చాలా తక్కువ టైంలో ఆ స్థితిని సాధించుకున్నారు. ఇచ్చేత అప్పుడు మాస్టర్ గారు సీఈ గారి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడు ఇంత కాంగ్రిగేషన్స్ లేవు, అందరూ చిన్నపిల్లలు మాస్టర్ గారు ఒకరే తెలుసు వాళ్ళకి. దక్షిణ ప్రిన్స్ దక్షిణ కళ్ళు మూసుకో, ప్రేయర్ చేసుకో, కళ్ళు మూసుకో, నోరు మూసుకో, కళ్ళు మూసుకు కూర్చో, లోపల ఏం జరుగుతుందో కూర్చొని మీకు ఈ విషయం అయితే పట్టించుకోవద్దు. అలాగే వర్కింగ్స్ వచ్చాయి మా పిల్లలు కొంతమందికి, ఈ వర్కింగ్ వచ్చిన పిల్లలందరినీ మాస్టర్ గారు పేర్లను తీసి పక్కన కూర్చోబెట్టేవారు. మా సరస్కి చిన్నపిల్లాడు బాగా తెలుసు, ఎవరికైతే వర్కింగ్స్ వస్తాయి వాళ్ళ గ్రూప్లో ఉండించేవాళ్ళు కాదు, మిగతా అడ్డుకుంటాయని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. అక్కడ 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 మీ అన్నీ వేసుకుంటారా, ఏ వత్తాయి వేసుకోండి అని చెప్పేసి కూర్చోబెట్టిన తర్వాత తర్వాత 1 మంత్ 15 డేస్ పోయిన తర్వాత మాస్టర్ గారు ఇక్కడ చూసి వర్కింగ్స్ తగ్గకపోతే 1 ఇయర్ ప్రేయర్ మార్పించే రోజున తెలుసా మాస్టర్ గారు, 1 ఇయర్. ఈ 1 ఇయర్ అసలు ప్రేయర్ చేయొద్దు మీరు, లెక్చర్కి వచ్చి కూర్చుని 6 బాగా లెక్చర్లు అయిపోయిన తర్వాత రండి వచ్చి కూర్చొని చెప్పి 1 ఇయర్ ప్రేయర్ సరస్వాల గ్రూప్ సరస్వతికి చెప్పలేదు విశాఖం. సరస్వాల గ్రూప్లో అందరూ చిన్నపిల్లలు అందరూ 18 ఇయర్స్ 17 ఇయర్స్ పిల్లలందరికీ ఒకసారి భయంకరమైన వర్కింగ్స్ వస్తుండే. 2 గంటలు లేచేవాళ్ళు కాదు ప్రేయర్లో వచ్చాడు, 2 గంటలు లేచేవాళ్ళు కాదు, గంట లేచేవాళ్ళు కాదు. మాస్టర్ ఎక్కడో యూనివర్సిటీ నుంచి వచ్చి దగ్గర కూర్చుని వాళ్ళు వెదవాన్ని వీళ్ళతో ప్రేయర్ చేయించబోకరా చెప్పి నేను తిట్టి అసలు ఈ గ్రూప్తో ప్రేయర్ చేయించబోకరా చెప్పి 2 గంటలు లేచేవాళ్ళు కాదు ప్రేయర్లో వచ్చాడు. అలా ఉండిపోయారు అలాగా క్లాస్ స్కూల్ అయిపోతుండేది, పెద్ద టీచర్ అందరూ కూడా రాజు ఏం చేస్తాడు అందరినీ వీళ్ళెవరూ ప్రేయర్లోంచి రావట్లేదు, 2 గంటలు అయినా స్కోర్ రావట్లేదు వీళ్ళకి చెప్పి ఆ యూనివర్సిటీకి వెళ్ళి మాస్టర్ గారిని పట్టుకొచ్చి ఆ మాస్టర్ దగ్గర కూర్చుని వాళ్ళు నా బాధలు పడే వెనుకలో పట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళ అప్పుడు నీకు 1 ఇయర్ అందరికీ ప్రేయర్ బ్యాన్ చేస్తారు మాస్టర్. ఎందుకంటే భౌతిక శరీరానికి సంబంధించిన సాధనలు కాదు ఇవి, అది ఆసనాల వరకు, కేవలం ఆసనాల వరకే భౌతిక శరీర ఆసనాలు కానీ ఏరోబిక్స్ కానీ ప్రేయర్ కానీ ధ్యానం కానీ ప్రాణాయామం కానీ సూక్ష్మ శరీరానికి సంబంధించింది. సూక్ష్మ శరీరంలో సాధనలు చాలా హాయిగా ఉంటాయి. అంటే మనం పైకి వెళ్తున్నా కొద్దీ హాయిగా ఉంటుంది, మన ఆకాశంలోకి వెళ్ళే హాయిగా ఉండదు, భూమి దిగుతున్నా కొద్ది ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత అది జర్నీ చేస్తుందని మాకు తెలియదు. అది భూమి ల్యాండ్ అవ్వ చూసారా ఢా అమ్మండి ల్యాండ్ అవ్వగానే అమ్మయ్య వచ్చారా భూమి మీద కరెక్ట్గా ఉంటుంది. అదే పైకి వెళ్ళిపోతుంది కొద్ది పైకి వెళ్ళిపోతుంది కొద్ది పైకి వెళ్ళిపోతుంది కొద్ది అది ఇక్కడ ఉంటుంది, పోయిన అట్టించడే పోవచ్చు, కిందగా వచ్చేంత అవకాశం ఉండదు. సూక్ష్మం అంటే అలా ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా కూడా
వంట చేసినా కూడా ఏమిటి ఇవాళ అన్నం బా కూర బాగుందా లేదా అడిగితే ఆడవాడు బాగాలేదంటే అడాల్సి వస్తుంది. అక్కడి నుంచి మొదలెట్టుకుని అందుకే ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్స్లో నేను ఆ పని చేశా, నేను ఈ పని చేశా, లేకపోతే అది చేశానా అన్నాడు చుట్టుపక్కలకు రానికూడదు. అసలు పనిలో చుట్టుపక్కలకు రానికూడదు. వాళ్ళు క్యారీ ఎప్పుడు పొరలో క్యారీ చేస్తుంటారు. అది చాలా వైరస్ లాంటిది. ఇది మాస్టర్ గారు పదం కొత్తగా చేశారు. ఏంటిది? శ్రేయం కాదు, అది నీ సాధనకి, నీ జీవితానికి కూడా మంచిది. ఎప్పుడు దిగాలతో బాధతో ఉండాలి చెప్తున్నారు మాస్టర్ గారు. నౌకరీ చేయవాడు చేయవలసిన పని చేయడం వరకే ప్రసక్తి కలదు, కానీ దాని ఇతర చింతలతో ప్రసక్తి లేదు. వైద్యుడు చెప్పిన ఔషధం రోగి ఇచ్చిన కాంపౌండర్ పని కానీ ఈ ఔషధం రోగి తగునా తగదా సంవత్సరంలో సంబంధం కలగరాదు. ఎందుకంటే భాష డిస్పెన్సరీలో ఎప్పుడో మందులు రాసి ఉంటారు. ఎవడో మందు నాబడి మందులు కడుతూ వెళ్ళి మాస్టర్ గారు మీరు పలా మంది ఇచ్చారు, అందువల్ల ఈ మందు పనిచేస్తుంటారని చెప్పి అడుగుంటాడు ఆయన మాస్టర్ గారిని. నోరు పూసిన మందు కట్టి చెప్పాడు మాస్టర్ గారు అడగమనుకోండి. అంటే ఇది మాస్టర్ గారు ఎంత ఎలాంటి ఎగ్జామ్ చెప్తాడు, లివింగ్ ఎగ్జామ్ చెప్తారనమాట. డాక్టర్ ఏ మందు రాసిస్తే అది కాంపౌండర్ ఎంచేదా? అక్కడ డాక్టర్గా కూర్చోబెట్టినటువంటి వాళ్ళు పనిచేసేది ఎవడు? మాస్టర్ గారే పనిచేస్తారు. నీలో కూడా మాస్టర్ గారు పనిచేయాలంటే కాంపౌండర్గా నువ్వు చేసే డ్యూటీ నువ్వు చేస్తే నీళ్ళు కూడా మాస్టర్ గారు పనిచేస్తారు. డాక్టర్గా డాక్టర్ ఇప్పుడు మా డిస్పెన్సరీలో డాక్టర్ చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అసలు ఓన్ నా రాకుండా అసలు అయ్యేది గుడివాడ కాలేజీలో ఆ అమ్మాయి ఏం చెప్పలేదు, ఏం చదువుకోలేదు, మొత్తమే వచ్చింది మనకి ఎవరు దిక్కులేరు, రామరాజు మహారాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి డిస్పెన్సరీ వేయాల్సి వస్తుంది చెప్పి అమ్మాయిని పిలిచేవాడు. తెలిసిన తర్వాత అమ్మాయి నేను నా రూమ్లో కూర్చోబెట్టి టెస్ట్ చేశా. ఈ అమ్మాయికి మందు రాస్తే ఏం చేస్తుంది, అమ్మాయికి ఏం రాదని తెలిసింది. తెలిసిన తర్వాత ఏమో నువ్వు జాతకం ఉండు, ఇలా మందులేము కాలితో పళ్ళ వాళ్ళు అడిగి నెంబర్లు ఇచ్చి చేసి చెప్పాను. మీకు సీనియర్ తెలుసా, ఆ అమ్మాయి మందు వేయడం మొదలెట్టినప్పటి నుంచి ఇక్కడ పేషెంట్లు పెరిగారు, పేషెంట్ సంఖ్య పెరిగింది. అందరూ 6:30 వస్తున్నారు, 8:30 దాకా ఇంకో డిస్పెన్సర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగారు. పేషెంట్స్తో మాట్లాడుతుంటే ఏమో మీరు తగ్గుతున్నాయని అడిగితే మాకు తగ్గుతున్నాయి సార్, మేడం గారు బాగా మందులు ఇస్తారు అంటున్నారు. అంటే అర్థం ఏంటి, అమ్మాయి ఇస్తుందా మందులు మేషాలు ఇస్తారా? నేను ఏ నమ్మకంతో అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టుంటాను. నేను అమ్మాయిని నేను ఇంటర్వ్యూ చేసి, అరే అమ్మాయి ఇంకా చాలా ఎమెచ్యూర్గా ఉంది, ఇంకా చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, ఈ అమ్మాయి మీకు అభిజితే మందులు ఎలా ఇస్తాయని చెప్పి మధ్యలో 5 రోజులు నేను డిస్పెన్సరీకి వెళ్తే అమ్మాయి ఇచ్చే మందులు కూడా చూసుకుని ఇలా కదమ్ అలాగని చెప్పి అయినా అమ్మాయి చేతితో పెట్టిన తర్వాత డిస్పెన్సరీ డెవలప్ అయింది, పేషెంట్ పెరిగారు. ఒకరు 8:30 కూడా మందు ఇస్తారు డిస్పెన్సరీలో. మందు గట్టెలు కూడా రెగ్యులర్గా వస్తున్నాము, రెగ్యులర్గా వచ్చి ఇద్దరు పూర్వం ఒకరు 7 గంటలకు తీసి 6:30 పాడదోకి అలా ఉండేవాళ్ళు. అందరూ 6:30 వచ్చేసేసి 6 గంటలకు వచ్చి ఒకసారి ప్రేయర్ చేసుకుంటున్నాం మొదలెట్టి మొత్తం మీద మళ్ళీ ఒకసారి పూర్వలో 6 గంటలకు వచ్చి ఇక్కడ గుళ్ళో కూర్చొని ప్రేయర్ చేసి అటు డిస్పెన్సరీకి వెళ్ళిపోయి అమ్మాయి కింద ముందు డిస్పెన్సరీ ఓపెన్ చేసి ఆ స్థితికి డిస్పెన్సరీ వచ్చింది. ఎందువల్ల అమ్మాయి కాదు కదా మొదలు ఇచ్చేది అమ్మాయి. అమ్మాయికి ఒకే ఒక లక్షణం ఏంటి, ఒకే రూల్ పెట్టామా, 6:30 నువ్వు డిస్పెన్సరీ రా, ఖచ్చితంగా 6:30 రా నువ్వు అని చెప్పి అమ్మాయి ఖచ్చితంగా 6:30 వస్తుంది. అంటే భగవాన్ కాలమూర్తి కాలస్వరూపంగా కూడా భగవంతుడే కదా. ఎప్పుడైతే భగవంతుడు ఏ రూపంగా మనం కొలిస్తే ఆ రూపంగా ఆయన మనలోకి దిగొస్తాడు. అది పెద్ద రహస్యం. అది ఎవడు ఏ రూపంగా నేను భగవంతుని జ్ఞాన రూపంగా ప్రార్థించడానికి నాకు జ్ఞానం వస్తుంది. భగవంతుని ఎవడన్నా ఏదైనా కర్మస్వరూపంగా భావించడానికి వాడికి మంచి మంచి సత్కారం వస్తుంది. వాడికి భగవంతుని ఎవడన్నా శాంతి రూపంగా భావితే వాడు శాంతి వస్తుంది. భగవంతుడు అయినవాడు మనలోనే ఉంటాడు కదా, పైన ఎక్కడ ఉండదు కదా, అని మనలో ఉంటాడు కాబట్టి ఆయనతో మాట్లాడు మన చేతావా. గుర్తెం కొరకులు గుర్తారు ఎప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు మా ఇంట్లో, మీకు అర్థమయ్యే భాష చెప్తారు. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అమ్మ నా అగ్గిపెట్టి కావాలంటాడు. ఇస్తారా మీరు? ఇస్తారు. ఒకసారి ఇచ్చారు, వాడు మళ్ళాగా మనల్ని అలమల్ ఇంటే చేస్తారు చిన్నపిల్లలు. వాడు మళ్ళాగా అంటించేది చేయగలుస్తున్నాడు. ఫస్ట్ టైం ముచ్చటపడి ఇచ్చారు మన అబ్బాయి కదా, అబ్బో చాలా మేధావని ఇచ్చారు. ప్రతి పిల్లలకి మరి తల్లిదండ్రులకి పిల్లలు మహామేధవల్లా కనిపిస్తారు. కనిపించకపోతే ఆ పిల్లలు నాలుగు ప్రేమగా చూస్తారండి. కనిపిస్తే మరి ఫీల్ అయితే కష్టం, కనిపిస్తే పర్లేదు, అలా ఫీల్ అయ్యి జన్మ పిల్లలు నాశనం అవుతారు, పేరెంట్స్ నాశనం అవుతుంటారు. అది అంచేత ఒకసారి ఇచ్చామనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ఇస్తామా? భగవంతుడు కూడా మనం కోరినని ఎవడు, ఎవడికి ఎంతకాలం ట్రైనింగ్ కావాలి, వాడికి ఎంతకాలం రిలీజ్ అవ్వాలి, ఎంతకాలం ఎన్ని అదోపాలు చేస్తున్నాడు, వీడు ఎంతమంది డబ్బులు తినేస్తున్నాడు, ఎన్ని దొంగతనాలు చేశాడు, ఎన్ని అబద్ధాలు చెప్పాడు,
ఎంతమంది నాశనం చేశాడు ఇవన్నీ అకౌంట్లు ఉంటాయి కదా, అవన్నీ తీరేంత వరకు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన పలకడం. పలికితే ఏమో తెలుసా, చనిపోయిన చేత అగ్గిపోలు ఇచ్చినట్టే. మీ నాశనం అవడం కాక 10 మందికి నాశనం అవడం. అమెరికాలో చూడండి, పిచ్చిదలతో అందరికీ తుపాకులు ఇస్తారు అమెరికాలో. రోజు చూడు పేపర్లో పడుతుంటుంది, 5వ క్లాస్ కొరడు వెళ్ళి ఆ టీచర్ని పక్క పిల్లలు కూడా 10 మంది కాల్చాడు. అందరి చేతులు తుపాకులు ఉంటాయి అమెరికాలో, ఫ్రీగా లైసెన్స్ ఇస్తారు. భగవంతుడు ఆ పని చేయడు కదా. అంచేత మీరు పొరపాటు మళ్ళీ భగవంతున్నాడు కదా, గంట కొట్టేసేసి భగవంతుని పిలిచి ఏమో ఇక 10 లక్షలు పంపించడం అడిగారు, ఇక్కడ పంపించలేదు అంటే నాలో ఉన్నాడు కదా, వాడు పంపించాడు. ఎన్ని 10 లక్షలు తినేసావు, ఎన్ని 10 కోట్లు ఎవరైనా తినేసావు, ఎందుకు జీతాంతం నీకు బాధలు దారిద్రం ఉండాలి, ఎందుకు జీతాంతం నీకు అనారోగ్యం ఉండాలి, జీతాంతం నీకు దుఃఖం ఎందుకు ఉండాలి, ఎవరినైనా బాధలు పెడేసావు. అసలు ఈ జమలో ఏం చేసావు, అసలు పూర్జంలో ఈ జమలో మనం ఏం చేసామో తెలుసు కదా, తెలియదా మనకి కూడా ప్రతి ఒక్కరికి ఈ జమలో మనం ఏం చేసామో తెలియదా. అవన్నీ మాకు తెలియదు, పిల్లి కళ్ళు మూసి పాలు దానికి ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచాకతనే పిల్లి కనిపిస్తుంటుంది, పిల్లి కళ్ళు మూసి పాలు తాగుతుంటుంది. ఎందుకంటే అది కళ్ళు మూసుకునే ప్రపంచం దానికి కనిపిస్తుంది కదా, అది అనుకుంటుందట నాకు ఎవరు కనిపించలేదు కాబట్టి ఎవరు కూడా నాకు కనిపించలేదు, ఎవరికి నేను కనిపించలేదు అనుకుంటారు. ఎవడో వచ్చి నా కనిపెట్టి కూడా కొట్టాడు మరి పగిలినాక. ఆ లోపల భగవంతుని పిలిచే విధానం అది కాదు. అందుకే మాస్టర్ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయినట్టు, పనులు చేసేసి వదిలేసేయాలి. అందుకే మీకు ఏ దేశాల్లో స్ట్రైక్లు అనేవి ఎక్కువ ఉంటాయి ఆ దేశాలకు ఆర్థికంగా ముందుకెళ్ళి చూడండి, ఆ దేశాల్లో ప్రొడక్టివిటీ ఉండదు. భారతదేశంలో ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది, చైనాలో ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. చైనా వాడు భారతదేశంలో 100 రూపాయలు కమ్మే, చైనా వాడు మన ఊళ్ళో 50 రూపాయలకు ఎందుకు అమ్ముతాడు, 50 రూపాయలు ఏంటి 30 రూపాయలకు అమ్ముతాడు. ప్రపంచం మొత్తం అంతా చైనా వ్యాపించేసింది మార్కెట్తో. అన్ని దేశాల్లో 100 రూపాయలకు అమ్మే వస్తువు చైనా వస్తువు అయితే అంతకన్నా అందంగా వస్తుంది, 30 రూపాయలకు వస్తుంది. మన దేశం 200 రూపాయలు అవుద్ది, అది ఏ తైవాన్ అయితే 100 రూపాయలు అవుద్ది, మన దేశం 150 రూపాయలు అవుద్ది. ఇంకేది మేక్ ఇన్ ఇండియా అంటాడు మనకి మోదీ, అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. ఇంచేత మనమే ఉన్నాం, అదే వస్తువు 1 రూపాయలకు వస్తుంది, అందంగా ఉంటుంది. అదే ఇండియా తయారు చేస్తే 150 రూపాయలు అవుతుంది, మనం ఉంటామండి ఎంత దేశభక్తి ఉన్నా కూడా. 150 రూపాయలు మీరు పెట్టి కొనాలంటే మీరు ఏమంటారు, మీ జీతాలు 3% పెంచమంటారు. పెంచితే గవర్నమెంట్ ఏగలదండి, పెంచింది అనుకోండి ఆమె ట్యాక్సులు పెంచుతుంది, పెద్ద విశ్వసక్తి. మానవుడి స్వభావంలో మార్పు రాందే ఈ ప్రాబ్లమ్స్ ఏవి తీరవు. యోగం ఎందుకు పుట్టిందంటే మానవుడి తాలూకు స్వభావంలో మార్పులు రాందే ఈ దేశాల్లోని సమాజంలోని వాటిలోని మార్పులు రావు. అది ఎవడి పని చేసుకుని వెళ్ళిపోతుందంటే ప్రశాంతంగా ఉంటుంది. వీడి పనిలో వాడే వాడి పనిలో వీడి వేలు పెట్టకూడదు, పెట్టలేకూడదు. అదే ఎందుకంటే ఆడు వంట చేస్తుంటే ఈయన పనిమాలు వెళ్ళి కొంచెం ఉప్పు అయినా అన్నాడు అనుకోండి, లెక్చర్లు అడిగి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సేవ చేయాలి మా ఆవిడకే చెప్పి ఆడు వంట చేసుకుంటే వెళ్ళి నీకు ఉప్పు వేయమంటా పప్పు వేయమంటా అన్నాడు అనుకోండి, అది కుక్కలు పడగలరు. అందువల్ల ఎవరు చేసే పని వాళ్ళు చేసుకోవాలి చెప్తున్నారు మేషాల. ఈ ఔషధం రుగికి తగినా తగదా అన్న హంసమాతంతో సంబంధం కలగరాదు. అంతేకాదు సృష్టికర్మ నిర్వహింపబడటకు స్త్రీ పురుషుడు దాపత్యం నిర్వహించబడని పొక్కి ఆశించినది, దాని నిమిత్తమే కామమును జీవులకు కల్పించినది, మానవుడు కామము చే ప్రేరేపించబడి దాపత్యం చరించడం ఈ దృఢంతో ప్రకృతిని సేవించిన ఉదాహరణము. కానీ ప్రకృతికి కావలసిన ధర్మం దిగి కామం లాక్కి దాంపత్యం చరించరా, తృణములకు అతీతముగా వేదధర్మమును సేవించరా, ఇది దాంపత్యము ధర్మానుష్ఠానమే ముఖ్యము తప్ప కామసంతృష్టియో సంతతి కలిగినా లేదా అని విచారించుయో కాదు, ఇటు దాంపత్యమే గార్హత్యం అనబడి పవిత్ర వేదధర్మం అవుతున్నది. ఇంతకాలం సంసారం చేస్తానా పిల్లలు పుట్టలేదండి, సంసారం చేస్తాను కదా, నీ చేసిన కాకుండా చేస్తున్నా పిల్లలు పుట్టలేదు, నోరు మీద కూర్చోండి. నాకు పిల్లలు లేదు మాస్టర్, నాకు పిల్లలు లేరండి, ఏం చేసినా లేదు మాస్టర్, మీ బ్లెస్సింగ్స్ కావాలండి మాస్టర్. నీకు ఒక ఎంతమంది పిల్లలు ఉంటారు మహా అంటే ఒకళ్ళు ఇద్దరే కదా, ఒకళ్ళు ఇద్దరే పిల్లల గురించి ఎందుకు తర్వాత పడితే బాలబాల విద్యాలయం ఉంది కదా వెళ్ళిపోతుంది, బాలబాల విద్యాలయకి వెళ్ళిపోయి ఆ ప్రిన్సిపాల్ సీట్లో ఏదో సీట్లో కూర్చో, అప్పుడు 300 మంది పిల్లలు ఉంటాడు, 300 మంది పిల్లలు నీ పిల్లలే కదా, అక్కడ చూసుకోవాలన్నా ఉద్దుతుంది. చేయగలండి అట్లా చేయలేదు. కొంతకాలం పోయిన తర్వాత అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా ఉండడం మొదలు పెట్టింది. అమ్మాయి కాన్వెంట్ స్టోర్ చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ మంచి పెద్ద కాన్వెంట్ చదువుకున్నారు. ఆ కాన్వెంట్స్లో కార్పొరేట్ చదువుకున్న పిల్లలు మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది, అది డర్టీ మెంటాలిటీ వస్తుంది వాళ్ళకి, అది పోదు జన్మంతా పోదు. ఒక రకంగా ఆ సూపర్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ మైండ్. ఈవిడ ఏం చేశారంటే చాలా స్ట్రిక్ట్గా అందరూ శ్లోకాలు చదవాలి, అందరూ గంట పూజ చేయాలి, అందరూ ఇలా రావాలంటే పిల్లలు అందరూ దర్దర్దలు ఆడిపోయి ఇక యాత్ర ఆడమని అంటారు. అది ప్రేమ చూపించడం అవుతుంది కదా,
ప్రేమ చూపించడం అంటే వాళ్ళకి లీనియన్స్ ఇవ్వడం కాదు, ప్రేమ చూపించడం అంటే భుజాల మీద చేయలేయడం కాదు, ప్రేమ చూపించడం అంటే వాళ్ళేమో అల్లరి చేస్తారు కోపడకపోవడం కూడా కాదు ప్రేమ చూపించడం అంటే. అట్ సేమ్ టైం ప్రేమ చూపించడం అంటే వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా అని చెప్పి వాళ్ళు తిట్టడం కొట్టడం కూడా కాదు, రెండు ఏది కాదు, అది వేరేగా ఉంటుంది. వాడికి ఏం కావాలో అది మాత్రం చేయడం ప్రేమ చూపించడం అంటే. ప్రేమ చూపించడం అంటే డాక్టర్ ప్రేమ చూపించడం అంటే ఏంటి, ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేస్తాడు, ఇంజక్షన్ ఇంజక్షన్ చేస్తాడు, మాత్రలు ఇస్తే మాత్రలు ఇస్తాడు. డాక్టర్కి ప్రేమ ఏమిటి పేషెంట్ మీద, వాడికి ఏది చేస్తే వాడు బాగుపడతాడో అది చేయాలి, అది మనం డిసైడ్ చేయడం, అవతల డిసైడ్ చేయాలి. వాడికి ఆపరేషన్ లేక అక్కర్లేదా కావాలనేది పేషెంట్ డిసైడ్ చేయాలి, పేషెంట్ తాలూకు స్టేట్ డిసైడ్ చేయాలి. వీ డబ్బులు కావాలో అక్కర్లేదా డిసైడ్ చేయకూడదు, డాక్టర్ డబ్బులు కావాలనుకుంటే అలా అడు ఆపరేషన్ చేస్తాడు. డాక్టర్ దానికి ఇంతలా ఉంటే ప్రేమ అనేదానికి ఎంత ఉంటుంది, చాలా కష్టం అది. మాకుందాన్ని ప్రేమ అనరు, నాట్రమూర్ అంటారు, ఇగ్నీషియా నాట్రమూర్ జాలి. మాస్టర్ గారు చెప్పాను లేదు మీకు, నేను మాస్టర్ గారు నేను రామరాశి మాస్టర్ గారిని యాక్ట్ చేయమన్నా, చివరిలో నేను నక్సలైట్ క్యారెక్టర్ అనమాట, నక్సలైట్ మారిపోతాను అనమాట బాగా, చివరిలో మాస్టర్ గారు వచ్చి మారుస్తారనమాట అని డైలాగ్ రాసి పెట్టా. మాస్టర్ గారు బట్టి పట్టిన డైలాగ్స్ డైరెక్షన్ నేను బట్టి పట్టిన అంటే నేను పడిసేలేరా నాకు ఒకసారి చేద్దాం గుర్తుంటారా నాకు అన్నారు. లేదు రాజు గారు నన్ను చెప్పండి రిహార్సల్ చెప్పండి అంటే నేను డయాస్ మీద చెప్తానే రాన్న, మనకి భయం. డయాస్ ఎక్కిపోయిన తర్వాత నేను ఆవేశంగా వాడుతున్నా చొక్కా పట్టుకు లాగి, నువ్వు జావ కారిపోక, నేనేంటి లేదా పెద్ద పెద్ద డైలాగ్ రాశారు సినిమాలో పడుచుని గోపాలకృష్ణ రాశారు, ఆయన చట్టం పెట్టి భుజం మీద పట్టుకుని చట్టం పెట్టి డయాస్ మీద లాగి, నీది ప్రేమ కాదు జావ కారిపోతుంది అని చెప్పి ఆయన మొత్తం అందరూ చాలా సీరియస్గా ఉండే సీను, ఆ డ్రామా అంతా కామెడీ అయిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని మెషన్ చేశారంటే అట్లాగే చేయాలరా, అట్లాగా మనకుంటే ప్రేమ లేదు నేచురల్ బోర్ లేదండి. హగ్గింగ్లు ఉపజాలు మీరు చేయాలి, నెత్తి మీరు చేయాలి, పిల్లల్ని ముట్టుకోవడాలు, పిల్లల్ని కొట్టాలు, ఇవన్నీ రబీష్ దత్త అలా ఉండదు. వాడికి ఏం చేయాలో చేయాలంతే, ఎవడెక్కడ ఉండాలో వాడు అక్కడే ఉండాలి, ఎవడు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి, ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, ఎందుకు చేయాలో అందుకే చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. నిజమైన యోగంలో ఉండేటువంటి వాడు ఆ క్షణం వాడు పని అయిపోయిన తర్వాత ఆ సెకండ్ మీద అక్కడ ఉండేవాడు మురుడు, రెండో పనులకు వెళ్ళిపోతాడు. పక్క వాళ్ళు అప్పుడు మనం మనం ఇది దీంట్లో క్యారీ అవుతుంటాం కదా, పక్క వాళ్ళు ఏంటండి ఏంటండి ఏం చేస్తున్నారు, ఆ చాప క్లోజ్ అయిపోయింది, అది ఆ చాప క్లోజ్ అయిన తర్వాత ఆ చాప గురించి మళ్ళీ మాట్లాడు, మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారు, మళ్ళీ ఆ చాప వస్తుంది అప్పుడు పిలిచి మాట్లాడతారు కాస్టర్లతో, అది అలా ఎలాగైనా చాప క్లోజ్ అయిపోతుంది. మనకు అలా క్యారీ అవుతూ ఉంటుంది జన్మంతా, అదే కర్మబంధం అంటే. వాడు ఈనాడు జీవితంలో సుఖపడ్డాడు, ఈనాడు జీవితంలో సుఖపడ్డాడు, మనం అలా క్యారీ చేస్తాం. ఏది క్యారీ అవుతుంది, ఇలా గాలి వచ్చింది ఆగుద్దాం మన దగ్గర, అది ఇలా గాలి వచ్చింది ఆగుద్ది దగ్గర, అది వెళ్ళిపోద్ది, నీళ్ళు పోసాం ఆగుతాయా, అటు పనులు ఉంటాయంటే అటు పోతాయి, ఇవి ఆగు ప్రపంచంలో వెళ్ళిపోయి. జగత్ అంటే ఏంటి, జగత్ అంటే మీనింగే ఎప్పుడు అలా కదులుతూ ఉంటుంది, అది ఏది ఆగుతుంది, ఏది అలా ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది, భూగడ తిరుగుతూ ఉంటుంది, గ్రహాలు తిరుగుతుంటాయి, సూర్యుడు తిరుగుతుంటాడు, ఉదయం తిరుగుతుంటాయి, అలా ఎటుపోతాయో తెలియదు. ఆ సైంటిస్ట్కి అంత పెద్ద విషయం కాదు, ఇప్పుడు సైంటిస్ట్కి ఏంది ఇవి ఎంత, ఈ విషయం ఎంత ఉంటుంది ఎవడు తెలుస్తుంది, ఎవడు తెలుస్తుంది విషయం ఎంత ఉంటుంది ఎవడు తెలుస్తుంది, విషయం తాలూ కొలతలు ఆడిన ఇది లెంత్ విడ్త్ హైట్ కొలవగలు ఏంటి, అలా అలా తిరుగుతూ ఎటుపోతుంది ఎవడు తెలియదు, మనం అందులో పార్టే. అందుకే ఎప్పుడు కూడా మీరు పొరపాటుని కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్థిరత్వం ఉండాలో అక్కడ స్థిరత్వం, మానసిక స్థిరత్వం ఉండాలి. భౌతికంగా స్థిరత్వం జడత్వం దారితీస్తుంది, గుర్తుపెట్టుకోండి. మానసికమైన స్థిరత్వం ఉంటేనే మనిషి ఖచ్చితంగా చేయగలిగిన పనులు చేయగలడు, ఆ సంకల్పంలాగా పనిచేస్తుంది. భౌతికంగా స్థిరత్వంగా ఒకచోట కూర్చున్నాడు అనుకోండి ఎట్లాగా, అది జడత్వంలో గడిపోతుంది. మానసికంగా అస్థిరత్వం ఉన్నట్లయితే ఎప్పుడు వాడు అలా తిరుగుతూ ఉంటాడు. ఇందా చెప్పారు కదా సార్ మీరు మరి తిరగాలని చెప్పి, అది స్థిరత్వం కావడం తిరగడం వేరు, అస్థిరత్వం కావడం తిరగటం వేరు. స్థిరత్వం కావడం తిరిగేవాడు కాదు, ప్రోగ్రామ్ ఉంటుంది వాడికి. భారతీయ గారు అన్ని దేశాలు తిరుగుతాడు, ఇప్పుడు 70 నాకనే 5 ఇయర్స్ పద్దాను ఇస్తే ఉండమని అలా తిరుగుతూ ఉంటారు ఆయన ఎప్పుడైనా. అది అస్థిరత్వంగా తిరగడం కాదు, అది
ఆయనకి ఒక స్థిరత్వం ఉంది మనసులో, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక ప్లాన్. ఆ ప్రోగ్రామ్ ఆయనది కాదు. ఎవరిది ప్రోగ్రాము? మాస్ గారు. మాస్ గారి ప్రోగ్రామ్ ఎవరిది? ఆ పైవాడి. పైవాడి ప్రోగ్రామ్ ఎవరిది? అందరికి, అందరికన్నా పైవాడిది. ఆ ప్రోగ్రామ్, లెట్ మై ప్లాన్ బి ఇన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. మాస్ గారి ఇన్వోకేషన్ ఈవినింగ్, లెట్ మై ప్లాన్ బి ఇన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. మనం ఏ పని చేసినా ఆ ప్లాన్లో పార్ట్ అయి ఉండాలి, అది అందులో పార్ట్ అయి ఉండాలి. మన అదృష్టం బాగుంటే, మన అదృష్టం బాగుంటే మన భార్య, మన పిల్లలు అందులో పార్ట్గానే వస్తారు. ఏదో జన్మలో మన అదృష్టం బాగుంటే, మన అదృష్టం బాగుంటే మన తల్లిదండ్రులు ఆ మొత్తం ప్యాటర్న్లో భాగంగానే వస్తారు. మన అదృష్టం బాగుంటే మన స్నేహితులు కూడా అందులో భాగంగానే వస్తారు. చాలా చాలా జన్మలు పడుతుంది. అది ఫిల్టర్ అయితే ఫిల్టర్ అయితే ఫిల్టర్ అయితే ఫిల్టర్ అయితే పోవాలి. దా రూల్ ఏంటి తెలుసా? ఈ జన్మలో మనం ఏ స్టేజ్లో ఉన్నామో దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి మొట్టమొదట, కంప్లైంట్ లేకుండా. అది మొట్టమొదటి స్టెప్. అది నేను చెప్పిన స్టేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఏది లేదో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. రెండింటి యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడు ఆ పక్కింటి వాడితోనో, ఆ పక్క ఊరుతోనో, లేదా ఎవరితోనో ఆడితోనో కంపేర్ చేసుకుని, ఎప్పుడు కంపేర్ చేసుకుని జన్మ అంతా ఏడుస్తూ ఉంటాం. ఎప్పుడో జ్ఞానోదయం అయ్యి, అరే ఈ నాలెడ్జ్ నేను కంపేర్ చేసుకుంటున్నా, ఇంత కాలేజ్ నేను అసూయ పడుతున్నా, ఇంత కాలేజ్ నేను బాధపడుతున్నా, నాకేమైనా వచ్చిందా దీనివల్ల, నా టైం వేస్ట్ అవుతుందా, వాళ్ళకి ఏమైనా నష్టం కలిగింది, వాళ్ళకి నష్టం వాళ్ళకి వెళ్ళిపోతుంటారు, అట్లాగా నష్టం అనగా కలుగుతుందా. అది ఆ రిలైజేషన్ ఎప్పటికప్పుడు లైఫ్లో వస్తే నేను చెప్పింది అర్థమవుతుంది. యాక్సెప్ట్ చేయకుండా గతి లేదు, యాక్సెప్ట్ చేయక గతి లేదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కూడా రాగద్వేషాలతో కామక్రోధాలతో ప్రయత్నం చేయకూడదు. ప్రయత్నం కూడా ఆత్మ సంకల్పంతో ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత రావాలని రూల్ లేదు. అది శ్లోకం. ఇంత గట్టిగా ప్రయత్నం చేసిన తర్వాత రావాలని రూల్ లేదు. రావచ్చు. రాకపోతే ఏం చెప్పాడు ఇక్కడ? కర్మణ్యవాధికారం వస్తే కర్మలు చేయడం వరకు నీకు అధికారం ఉంది, కానీ ఫలితాలు కోవడం నీ అధికారం లేదా భగవంతుడు అప్పగించుకొని అడిగింది అంతే తాక. అక్కడ ఎంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? నువ్వు కర్మలు చేయడం వరకు నువ్వు చేస్తావు, కానీ ఫలితం రావచ్చు రాకపోవచ్చు కాదు. సమర్పణ చేసే భగవంతుడు కానీ దాన్ని చూసుకుంటాడే తలుచున్న. రాకపోతే నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి కదా. రాకపోతే మనం మంత్రం మారుస్తాం. ఇక్కడ రహస్యం ఏంటి తెలుసా? అందరూ గుర్తుపెట్టుకోండి. రాముడైనా కృష్ణుడైనా విష్ణు అయినా శివుడైనా దత్త ఎవరైనా సరే స్థిరపడాల్సింది లోపల. లోపల ఒక్కటే ఉంటుంది, రెండు ఉండవు. ఆ కామన్ సెన్స్ లేకుండా సాధనలోకి వెళ్తే ఎందుకు సాధన కుదురుతుంది? అసలు లోపల ఒక్కడే ఉంటుంది, పైన కూడా ఒకటే ఉంటుంది. ఆ ఒక్కడే ఇంటికి ఇంటిగా దిగొచ్చాడు. కానీ ఇక్కడ పొడు, ఇది పొడుపు కదా. అడిది ఒక్కడు ఇంతమందిగా దిగొచ్చాడు, కానీ ఇంతమందిలో ఉన్నది ఎవడు? ఒక్కడే. ఒక్కడు ఇంతమందిగా దిగొచ్చాడు, ఇంతమంది ఉన్నది మళ్ళీ ఎవడు? ఒక్కడే. అందుకే నేను అనేదానికి అంత గొప్ప, ఎందుకు నేను నేను అనేదానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ మన ఋషులు శ్రీకృష్ణుడు ఇచ్చాడంటే, ఒక్కడే దిగొచ్చాడు ఇంతమందిగా, కానీ ఇంతమందిలో మళ్ళీ వాడు ఒక్కడిగానే ఉంటాడు. అదే శ్రీకృష్ణుడు చెప్తాడు మొట్టమొదటి చేయాలి. అది ఎస్టాబ్లిష్ కావాలి. ఎస్టాబ్లిష్ కావాలంటే ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? మన బుర్రలో నుంచి అనేకత్వం అనేది పోవాలి. అనేకత్వం అనేది ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది అనేకత్వం అనేది? రోజుకి నాలుగు కూరలు తిని పోతుందా? నలభై ఐదు గుళ్ళు తిరిగి పోతుందా? పోదు. నలభై ఐదు ఊర్లు తిరిగి పోతుందా? పోదు. నలభై ఐదు రకాల పనులు పెట్టుకుని పోతుందా? పోదు. ఎందుకు మాస్టర్ వాళ్ళు ఒక లెవెల్ అయితే వాళ్ళు మొట్టమొదటి ఏదైనా పని పెట్టినప్పుడు ఒక త్రీ ఇయర్స్, ఫోర్ ఇయర్స్, ఫైవ్ ఇయర్స్, సిక్స్ ఇయర్స్ వాడు ఒకదాని మీద పెడతారు దృష్టితో. మాస్టర్ అయిపోతే అవతల నేర్చుకోలేదు కదా ఆయన. వాడు అబ్బాయి గుడ్లో బాగుండకపోతే ఇంగ్లీష్ మందులు పనిచేయమని చెప్పి తెలిసి దానికోసం ఆయన చదవడం మొదలెట్టారు. అట్లా మనం చదవడం మొదలు పెడితే మనం అవుతాం. ఎందుకు ఎందుకమ్మో మనం ఒక పక్క హోమియోపతి చదువుతుంటే పక్కన ఎవడో ఇంకేదో మొదలు పెడతాం, ఇంకేదో మొదలు పెడతాం. నిజంగా ఎవడైనా దేంట్లోనే పైకి రావాలంటే వాడికి వన్ ఇయర్ కూడా అక్కర్లేదు, సిక్స్ మంత్స్ ఆరు వాడు దీక్ష దాని మీద ఉంటుంది, సంకల్పం దాని మీద ఉంటుంది. అంటే ఒక్క దాని మీద ఉన్నప్పుడు లోపున్న ఒక్కటి పనిచేయడం మొదలు పెడుతుంది, అనేక వాటి మీద ఉన్నప్పుడు అనేకత్వం మీద పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకే ఇప్పుడు గురు శుశ్రూష అనేది, గురు శుశ్రూష చాలా అవసరం. ఎందుకంటే ఆయన నెత్తి మీద పని చేస్తాడు, అదే పని చేస్తాడు, కంటిన్యూ చేస్తాడు.
ఆయన ఏ పని కంటిన్యూస్గా చేస్తారో అందులోనే వాడికి అందులోనే వాడికి జీవితం ఉంటుంది. వాడు ఏ చేయమని చెప్తాడో అందులోనే అందులోనే మనకి పరిష్కారం ఉంటుంది, అందులోనే మనకు సాధన ఉంటుంది. ఎప్పుడో గురువు నువ్వు పిలిచి ఈ పని చేయని చెప్పినప్పుడు వాడు బుర్రలో చేయగలనా చేయలేనా, అమ్మ చేస్తే ఏమవుద్దో, అమ్మ ఇదే జరుగుతుందేమో, ఇప్పుడైతే మనసులో కూడా ఆ సంశయ ఆత్మ వెలిస్తుంది, సంశయం అయినటువంటి వాడు నశిస్తాడు. ఆ నమ్ముకోలేకపోతే వాడు పని చెప్పడు కదా. వెంటనే మనం ఏం చేస్తాను తెలుసా, నేను చేస్తానా అంటే మీరు చెప్పి అప్పటికే నాకు తెలుసండి నేను చేయలేనని, కానీ మీరు చెప్పారండి అంత చేస్తానంటే అన్న లేవులో ఆగిపోయాడు అనుకోండి వాడు ఎదరుడు. వాడు ఏం చేయాలి, ఈ పని అప్పగించబడింది కాబట్టి నాకు అని చెప్పి వాడు ఆ కేసును రైజ్ అవ్వాలి. వాడు గ్రో అవ్వాలి, వాడు సాధన చేయాలి, వాడు నేర్చుకోవాలి. మిగతా వాడికి సంవత్సరాలు పడింది, వీడికి సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవడం ఎంచేదా డైరెక్షన్ నాకు వచ్చింది ప్లేస్ అలాంటి. పార్థకుమారి వాళ్ళు చూస్తే మీకు ఏదైతే అవుతుంది, మా చిన్నవాడు పార్థకుమారి అంటే బ్యాక్ బెంచ్లో పార్థకుమారి మా చిన్నవాడు బ్యాక్ బెంచ్లో ఉన్నాడు లెక్చర్కి వచ్చేవారు. ఎప్పుడు కూడా మాస్టర్ లెక్చర్ పార్థకుమారి వచ్చి చాలా తక్కువ, మాస్టర్ లెక్చర్ విని పార్థకుమారి గారు ఫారెన్లోనే ఇండియాలో ఎప్పుడు వెళ్ళలేదు. కానీ బిజీగా ఉండేవారు ఆయన, ఆయన కాలంలో ఆయన చాలా బిజీగా ఉండేవారు, ప్రాక్టీస్లో బిజీగా ఉండేవారు. ఈ రోజు మాస్టర్ లెక్చర్ పార్థకుమారి ఇండియాలో వెళ్ళలేదు నాకు తెలిసి. ఏమైనా లెక్చర్లు మాస్టర్ విన్నారంటే ఫారెన్లో, ఫారెన్లో వచ్చిన మాస్టర్ గారు వచ్చిన లెక్చర్ తాలూకు చాలా తక్కువ. ఇండియాలో మాస్టర్ రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఎన్ని అన్ని లెక్చర్లు మాస్టర్ భారతకుమారి ఎప్పుడు వెళ్ళలేదు మాస్టర్. కానీ కుమార్ని దాన్ని శరీరం వెళ్ళిపోయడానికి 1.5 ఇయర్స్ ముందు ఎప్పుడు అనుకుంటాను, 3 or 4 ఇయర్స్ ముందు గుర్తులేదు. ఆయనతో పాటు తీసుకురావడం మొదలు పెట్టారు. ఫారెన్ లెక్చర్లు లెక్చర్లు మాస్టర్ ఇంగ్లీష్ వచ్చిన లెక్చర్లు అంత డెప్త్ ఎంత ఉంటుంది మనకున్న, చాలా డెప్త్ లెక్చర్లు ఉంటాయి వేరే విషయం. ఇండియాలో వచ్చిన లెక్చర్లు డెప్త్ ఉన్న లెక్చర్లు అక్కడ మాస్టర్ ఇవ్వలేదు, అక్కడ అర్థం కాదు. ఆయన భారతకుమారి ఎలా ఎంత పెద్ద ప్రపంచం అంతా ఎన్ని దేశాల్లో ఆయన చేసుకొస్తున్నారు కరెక్ట్ ఎట్లా చేయగలుగుతుంది ఆయన గొప్పతనం రెండు ఉంటాయి. అక్కడ శిష్యుని వెతుక్కోవడం ద్వారా గురువు చూసుకుంటాడు, గురువు చేత ఒకసారి సెలెక్ట్ చేయబడిన తర్వాత శిష్యుడు దానికి పాత్రను అర్హతను తను కల్పించుకుని సాధన చేస్తే అన్ని దిగి వస్తాయి. ఎందుకంటే మీకు భారతకుమార్ గారు ఎగ్జాంపుల్. మిగతా ఇంద్రాలు తింటారు ఎలాగా, మరి మిగతా జగన్మోహన్ రావు అంతగా అద్భుతంగా మందులు ఇచ్చారు, తర్వాత మళ్ళీ అలాంటి రావడం కనిపించట్లా. గే శాస్త్రి గారు డిస్మెస్లో కూర్చున్న మేషల కుర్చీలో ఆ బొక్కి కుర్చీ ఆ కంప్లైంట్లు ఆ కుర్చీ వదలరాదు. ఇప్పుడు మార్చారండి, ఇప్పుడైనా మార్చలేదా, మార్చారా, ఇప్పుడైనా మంచి కుర్చీ చేశారా, మంచి చేశారా, ఇస్తే అయిపోయినట్టే, వేయకపోతేనే బాగున్నట్టు వేస్తే అయిపోయినట్టే. అందువల్ల అది మరి ఆ డిస్పెన్సరీ మరి విశాఖ డిస్పెన్సరీ 400 మంది 300 మంది ఎట్లా ఉంటారు అక్కడ, అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరిలోనే నేను పనిచేస్తానన్న భావనలో చూడండి. విశాఖ డిస్పెన్సరీలో టైంకి వస్తారు, డిస్పెన్స్ రావంగా టకటకడానికి తాళేసి వాడు పనులు వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ పనులు ఉన్నాయి, వాళ్ళకి వేలాడరు అక్కడ, వేలాడరు డిస్పెన్సరీలో వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంకాలం ఏదో ఫంక్షన్ అవుతాం, 100 మంది పోగొతారు అందరూ అక్కడ పోగానే ఫ్రీ భోజనాలు అవి పొట్లాలు ఇట్లా ఎన్ని చేస్తారు వాళ్ళు, ఎవరికి ఏ ఫీలింగ్ ఉండదు అక్కడ. అది పాపం ప్రతి నెల వెళ్ళి వస్తుంటాడు వాళ్ళు మాగా అనిపిస్తుంది, అక్కడ ఏం నేర్చుకోవడానికి తెలియదు కదా నాకు అది. అంటే అది ఎవరికి ఏ ఫీలింగ్ ఉండదు అక్కడ, ఇది 100 మందికి మందులు ఇస్తుంది. మాస్టర్ గారి స్పర్శ అంటే అది, మాస్టర్ గారి స్పర్శ ఉంటే ఆ లక్షణం వస్తుంది, లేకపోతే రాదు. ఉత్తిరి మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు వస్తుందండి. ఈ శ్లోకాలు అంతుంది, ఇది చదివేసి ఆపేస్తాను, ఎక్స్ప్లెనేషన్ కాదు నెక్స్ట్ ఇస్తాను. కర్మానుష్ఠానం చేయిన కర్మానుష్ఠానము చేయనప్పుడు ఇది శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకం, ఇంటిగా చదువుకోండి. మళ్ళీ కర్మానుష్ఠానము చేయనప్పుడు నీవు ఆ కర్మఫలమునకు కూడా కారణము కారాదు. అది కర్మానుష్ఠానం చేస్తాడు, కర్మఫలాలు కూడా నువ్వు కారణం కారాదు, చేయడం వదిలేసాడు అంతే. వాణిజ్యం చేయవాడు పదార్థంలో విక్రయించిన వల్ల కొనువారికి పదార్థంలో లభ్యమవుతున్నవి, అడిగిన వారికి అవి లభ్యమవుటకు అతడు హేతువు కాదు. థ్రెడ్డు చేయి భోక్తలకు పాయసం వడ్డింపబడుచున్నప్పుడు థ్రెడ్డు వారి భోజనము కారణం కాదు. దీంతో ఇలా పోతున్నావు అండి, దీనికి పుణ్యం వస్తుందండి, కానీ ఇది రహస్యాంశమా, దీనికి కూడా పుణ్యం వస్తుంది. ఎంచేత ప్రతిరోజు మనం ఇది అన్నింటిలోకి వృక్ష సంపద కదా, ఇది మనకేంటి మినరల్ కింగ్డము ఖనిజాలు, తర్వాత ప్లాంటరీ కింగ్డము వృక్షాలు, యానిమల్ కింగ్డము జంతువులు,
తర్వాత పనికి మాల కింగ్డమ్ మనుషులు మ్యాన్ కింగ్డమ్ మందర వాడు అంటే రాగద్వేషాలు కామక్రోధాలు మనకే ఉంటే వాడు మిగతా వీటికి ఉండవు. దుర్బుద్ధులు అసూయలు ద్వేషాలు అన్నీ మనకే ఎడిస్తాయి, ఆడికే ఉండవు. కోపం వస్తే పుడతాయి, గడ్డి పెడితే గడ్డి తినేస్తాయి, గడ్డి పెద్ద పుడతాయి. వాడికి కూడా తెలుస్తాయి, ఆడికి మూడో తెలియదు. ఆడికి అవన్నీ మనం అట్రిబ్యూట్ చేసుకుంటాం, ఆడికే ఉన్నాయి, ఆడికే ఉండవు. పశువులకి ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంటలెక్ట్ ఉండదు. పశువులకి ఇన్స్టింక్ట్ న్యాచురల్గా ప్రకృతిలోంచి వస్తుంది. ఆకలి వేస్తే గడ్డి తింటే, ఆకలి అయిపోతే పుడతాయి, అది ఏడుస్తాయి, లేదా అరుస్తాయి, చేస్తాయి. మనం అరుస్తాయి ఆకలి వేసినా కూడా, తిని భోజనం అఫ్కోర్స్ ఆకలేదు అనుకోండి, పొట్ట మాడిపోతుంటుంది వీడికి, ఈగో ప్రాబ్లం. లేదా గుమ్మలు ఆడుతుందనుకోండి, అంటే ఆనందం వస్తాడు, ఏంటండి మీ ఇంట్లో చేసినట్టున్నారు, ఆనందం వచ్చి కూడా అంటే గుమ్మలు ఆడుతుంటాయి. ఈ దర్శనం అంతా మనుషులకు ఏడుస్తుంది. ఆవు గడ్డి వేయండి, బాగా తిన్న తర్వాత ఆ గడ్డిలో ఏదైనా బిర్యానీ పెట్టి పెట్టండి, తింటుందేమో అది గట్టిగా పెడితే పొడుతుంది అది. ఎందుకంటే ఆ పొట్ట నిండిపోయింది తిందది, మనం పొట్ట నిండిపోయిన తర్వాత కూడా ఏమైనా ఫ్రీగా అవుతుందంటే తింటాం. ఇది ఈ రోజులా పట్టుకుంటాం కదా మనం, పట్టుకున్న వాళ్ళు దీంట్లో కూడా అడవులు ఉంటాయి కదా, దీనికి ఎవల్యూషన్ మనం ముందుంటాం కదా. రోజు ఇలా పట్టుకోవడం వల్ల ఈ వృక్షాలకు కూడా ఈ మన స్పరిశ తగిలి ఎవల్యూషన్లో బాగా ముందుకు వస్తాయి. అందుకే మీకు ఏ చెట్లు అయితే బాగా మనుషులు వాడతారో ఎవల్యూషన్లో ముందున్న చెట్లు పూల చెట్లు. అందుకే కాంపౌండ్లో వాటిల్లో రూల్స్ ఉంటాయి, గృహస్థులు ఉండే కాంపౌండ్స్లో పూలు పూసే చెట్లు ఉండాలంటారు, పళ్ళు కాసే చెట్లు ఉండాలంటారు, ఏదైనా సరే లేని ఉండకూడదు అంటారు. మనం కాంపౌండ్లో నేను పూలు పోయిన చెట్లు పెట్టబోతున్నాను ప్రస్తుతం, తెలుసు కూడా. ఈ రోడ్డు మీద పొడుగ్గా పెట్టేసారా, పది మధ్యలో పెడుతున్నారు, అలా పొడుగ్గా ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, కాళీ అలా పెట్టబోతున్నాను. కాంపౌండ్ అందంగా ఉంటుంది, నేను పెట్టకూడదు. అశోక వృక్షాలు ఏది పెట్టకూడదు, రూల్ యాక్చువల్గా. ఆయన మీద ఎందుకు పెడుతున్నారు సార్ అంటే స్కూలే కదా పర్లేదు, మధ్యలో పూల చెట్లు కూడా పెడుతున్నా, కాంపల్సరీ చేద్దాం. రూల్స్ ఉంటాయి. అన్నిటిలోకి ఆవు చాలా అన్ని జంతువుల్లోకి దగ్గరగా ఉండేది. ఆవు జంతువుల్లో అన్నిటిలోకి చాలా దగ్గరగా ఉండేది, కుక్క కాదు, అన్నిటిలోకి చాలా పరిణామ క్రమంలో జంతు కక్షలో హయ్యెస్ట్ పరిణామం ఆవుకు ఉంటుంది. అందుకే ఆవు పాలు తాగితే బాగుంటుంది, మనం కుక్క పాలు తాగితే బాగుంటుంది. కుక్క కూడా ఇంట్లో ఉంటుంది, ఆవు కూడా ఇంట్లో ఉంటుంది. ఆవు ఇంట్లో ఉంటుంది మామూలుగా, పెంచుతారు అది రెండు నెలలు ఆవులు పుణ్యం వస్తుంది, కానీ ఆవులు ఏ పొలాల్లో ఉండాలి మామూలుగా. కుక్కలు రోడ్డు మీద కూడా ఇంట్లో ఉన్నా నష్టం లేదు, రోడ్డు మీద పెట్టలేదు కాబట్టి సామాజికంగా నష్టం లేదు. ఇళ్ళలో ఉంటాయి కనీసం, ఇంట్లో ఉంటాయి పైకి ఖరాబ్ అది. ఆవులు అయితే పొలాల్లో ఆటలు ఎట్లా ఉండాలి, పక్షుల చెట్ల మీద ఆటలు ఉండాలి, గుట్లో ఉండకూడదు, ఇక రూల్స్ ఉంటాయి. ఆవు సాధు జంతువు ఇన్ జనరల్ అంటే పరిణామ క్రమంలో ముందుకెళ్తున్న మనుషుల్లో కూడా పరిణామ క్రమంలో ముందుకెళ్తున్న కొద్ది బాగా సాఫ్ట్ అవుతాడు. వాడికి ఎక్కువ ఉద్వేగాలు ఉండవు మనసులో, వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితి, ఆ ధర్మరాజు ఆలోచన చూడండి, ధర్మరాజుకి ఎన్ని ఇబ్బందులు పాపం ఆయనకి. ఆ భీముడు అరుస్తాడు తప్ప ధర్మరాజు అరుస్తాడు, అరడు కదా. హరిచంద్రుడు చూడండి ఎన్ని కష్టాలు అరిచాడే, కాటి కాపరి కానీ లేడు తప్ప అరిచాడు అక్కడ. వాళ్ళు ఎవల్యూషన్లో ముందుకెళ్తున్న కొద్ది వాళ్ళు సాఫ్ట్ అయిపోయి చాలా కామ్ అయిపోతారు, చాలా కామ్ అయిపోతారు. లక్షణం జంతువుల్లో కూడా అన్నిటిలోకి చాలా సాఫ్ట్గా ఉండేటటువంటి లక్షణం ఏర్పడుతుంది, ఆవు ఉంటుంది, ఉండాలి ఆవుకి. ఆ లక్షణం ఉండేదని ఆవు అంటారు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. చెక్క ఉన్న చేస్తుంటే అవి నీళ్ళ జలరిస్తాయి, జల రకరకాల ఆవుతాల టచ్ చాలా బాగుంటుంది. ఇన్ జనరల్ చాలా బాగుంటుంది ఆవుతాల టచ్. చిన్నపిల్లలను ఆవు ఏమన్నాను నిజమేనాడు, నిజమైనటువంటి ఆవు లక్షణం ఆవు అయితే చిన్నపిల్లలు కూడా ఏమంటారు, అది హైయెస్ట్ పాయింట్. నెక్స్ట్ మానవ జాతికి వచ్చేస్తుంది. అందుకే మనం ఆవు పాలు తాగుతాం, అందుకే ఆవు ఆవు ఎందుకు వాడతాం తెలుసా. నెక్స్ట్ దాన్ని మనం ఇన్వైట్ చేస్తాం, అదే ఇన్వైట్ చేస్తాం దాన్ని మనం మానవుడి తాల పరిణామ క్రమంలో మనం ఇన్వైట్ చేస్తాం ఆవుని, మనం ఇన్వైట్ చేస్తాం. అలా చెప్పి ఆవులు పచ్చిపోకండి, బాబు కాళ్ళే గుంట్లు పెడిసి ఉంటాయి బాబు, రోడ్లు మీద తిరిగి హ్యాపీగా తిరగాల్సి గింతలు వేసుకుంటూ తిరగాల్సిన అవసరాలు కడేస్తే ఏమస్తుంది బాబు వాడికి, పుణ్యం రాకపోతే ఏమస్తుంది నాకు తెలియదు అని. దానికి ఇలాంటివి వారెక్షలు చేయబోకండి, దానికి రైతులు ఉన్నారు, మనం చేయకలేదు. పరిణామ గ్రామాలకు డ్యూటీలు మనం చేయకలేదు ఉండేది, ఎవడు పని చెప్పగలదు, ఎవడు ఎవడు చేసే పని ఆడు చేయాలి. కానీ ఆ రైతులు ఉన్నారు, ఇంకొకరున్నారు, 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 రకరకాల అది చెప్పట్లేదు. మళ్ళీ ఇవి మీరు ఆవులు పెంచడం మొదలైతే కష్టం. అయినను వారికి అవి విక్రయించట వల్ల కొన్ని వారికి పదార్థం లభించినవి, అయినను వారికి లభ్యం ఒకటి అతని హేతువు కాదు. త్రొడిచే భక్తులకు పాయసం పట్టించబడినప్పుడు త్రొడ్డి వారు భోజనం కావడం కాలేదు. మిక్రముగా భుజించిన వానికి కడుపు వచ్చినచో దానికి త్రెడ్డి బాధ్యత వహించదు, అంటే దీనికి పుణ్యం రాదు. అక్కడ వడ్డించినటువంటి త్రెడ్డికి పొట్టకపోతే దానికి పాపం కూడా రాదు. మనం అట్లా ఉండాలి,
కండిచ్చుకోకూడదు, మనం తిట్లాగే ఉండాలి. అంటే మాస్ గారు లెడ్బెటర్ మాస్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎప్పుడు మనం అంట ఎలా ఉండాలంటారు అంటే, ఈ కిరసనాలు ఏం చేస్తారు అని ఏమంటారు, ఇలా ఉండి ఇలా ఉంటుంది ఏంటి గరాట గరాట. ఇప్పుడు ఇప్పుడు పెట్టట్లా, ఇప్పుడు పెడోల బొగ్గులో పెట్టేవాళ్ళు. ఈ గురువులు శిష్యులు అంట మన కూడా గరాట అంటారా, మన గరాట అంటారా, ఆ పైన ఎలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, కింద ఎలా ఉంటుంది అని ఎంత మంచి ఎగ్జాంపుల్ చేయొచ్చు. నేను 1970లో చదువుకున్న ఆ పుస్తకాన్ని పరమ గురులో చేరి మార్గం 1970లో ఇప్పుడు దాకా గుర్తుంది ఎగ్జాంపుల్. పైనుంచి వెలుగు మళ్ళాకి వచ్చేటప్పుడు మనం ఇలా ఉంటా ఉంట, గురువు ఇలా ఉంటాడ, పైనుంచి శక్తి ఏదో అనండి ఇలా ఇలా ఇంత వస్తుందట, కింద ఇలా ఉంటుందట. గురువు ఏం చేస్తాడు శిష్యుల్లోకి, ఆయనలోకి అంత వచ్చినప్పటికీ వీడికి ఎంత కావాలో అంతే పంపిస్తాడట, అంతే పంపించుట. మధ్యలో ఫిల్టర్ ఉంటుంది దానికి, చిన్న కన్నాలతో ఉంటుంది చూసారా, ఏది అక్కర్లేదో అది ఫిల్టర్ చేసి కావాల్సిన మంది పంపిస్తాడట. పెద్ద గురువు పెద్ద గరాట ఆట, చిన్న గురువు చిన్న గరాట ఆట, శిష్యుడేమో ఇంత పిల్ల గరాట ఆట. నాకు అది ఎంత బాగా నచ్చిందంటే ఆ ఎగ్జాంపుల్ కరెక్టే కదా. నీ మళ్ళీ ఎందుకు వచ్చినా కూడా ఆత్రాడికి ఎంత కావాలో అంతే వెళ్ళాలి, ఆడికి ఎక్కువ వెళ్ళదు. ప్రేమ వచ్చినా బోలిచాడు అనుకోండి, వెళ్ళడం వాడికి ప్రేమ పుట్టి గరాట తిప్పిబోలిచ్చాడు అనుకోండి, మొత్తం కింద వీళ్ళకి మొత్తం కింద పడతాయి, వీడికి వీళ్ళకి వెళ్ళాం, వాడి చేయికి నీ కిరసాలు అంటుకుంటుంది, వీడికి అంటుకుంటుంది, ఎవడికే అంటుకోవచ్చు చివరికి. ఆయన చెప్పాడు లెడ్బెటర్ ఇంగ్లాండ్ వాడు కాబట్టి ఆయనకి అర్థం కాక చెప్పాడు, ఆ గరాట మన బుర్ర ఈ కాడే కింద కాడేమో ఇది వెనుమ వాడికి లెడ్బెటర్ ఇంగ్లీష్ వాడు కాబట్టి అతకన్నా బాగా చెప్పడానికి జాతకం లేదు. అప్పుడు నేను అనుకున్నా ఓ లెడ్బెటర్ ఇంగ్లీష్ వాడు కదా నీకు ఎగ్జాంపుల్ అర్థం కాలేదు, తప్పు చెప్పామని చెప్పి అట కాలేరా, ఇది గరాట ఇది సహజాన్ని మొత్తం తీసుకుంటుంది, అక్కడి నుంచి నెమ్మదిగా ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వచ్చాక ఎంత కావాలో అంతే మనకు వస్తుంది. అది ఈశ్వరుడు అనమాట ఉంటాడు. అందుకే రోజు మనం ప్రేయర్ చేయాలి. ఏది మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ దై ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇంటి మై సిస్టమ్ అనగానే ఇది దడదడదలు ఆడాలి. ఒకసారి పైన శాస్త్రాలు మనం చేతి ఊపితే అది ఆడదు, అది 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 కనిపిస్తుంది చదువు, అది మన కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేది మీరు చాలా మంది చెప్పలేదు, మాస్టర్ గారు ప్రేయర్ చేసే వాళ్ళందరికీ ఈ ఈ సెంటర్ చాలా యాక్టివేట్ అయ్యింటుంది. నిజంగా మేము ఎవరిని ఇలా చేపెట్టుకుంటే మీకు టచ్ అవుతుంది, ఇలా చేయబెడితే మీకు టచ్ అవుతూ ఉండాలి లెక్క ప్రకారంగా, లేకపోతే మీరు పేరు బాగా చేయనట్లు లెక్క. నా వరకు మీ గురించి నాకు తెలియదు. ఎవరినో నిజంగా మాస్టర్ ప్రేయర్ చేసి ప్రతిరోజు ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నప్పుడు సరదాగా ఎప్పుడో గోక్కోవడం ఇలా చేయబెట్టినా కూడా ఇట్లా పెడితే ఇది దీని ఇలా అలా అంటించడం కాదు, ఇలా పెట్టినా కూడా ఆ శాస్త్రాల దగ్గర ఉండే ప్రజ్ఞ ఇది హలో 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 అంటున్నాను అనమాట. సార్ బాగున్నారా అంటాం కదా మనం చూస్తే అది సీరియస్గా. అప్పుడు ఆ దిగరాడే కాన్సెప్ట్ అంటే ఒక గేట్ వే తయారయ్యేట్ లెక్క. అప్పుడు మనకి ఈ ఈ అసెండింగ్ ఎవల్యూషన్ కట్ అయిపోద్ది అక్కడ గుర్తుపెట్టుకుని. మాస్టర్ గారు సీవీ గారు ఈకే గారు ఎంత అదృష్టం అంటే, కొన్ని వేల జన్మలు కొన్ని వందల జన్మలు తపస్సు చేసినా కూడా రానటువంటి ఒక మార్గాన్ని మనకు ఇచ్చారు. అది అది చాలా సులువుగా ఇచ్చారు మనకు. మనం కింద నుంచి పైకెక్కుతాం, ఎప్పుడు ఎక్కుతామండి, ఎప్పటికీ ఎక్కడ మధ్యలో నిచ్చిన మెట్లు ఊడిపోతుంటాయి, ఎక్కడ ఉండదు అక్కడ మధ్యలో మధ్యలో నిచ్చిన పడిపోయింది నిచ్చిన ఏమంటారు దాన్ని, ఆ స్టెప్ ఊడిపోతే ఇక పైకి స్టెప్ కాళ్ళు ఎక్కలేం కదా, మళ్ళీ అక్కడ కూర్చోవాలి బాగు చేస్తున్నారు. అది దానికి చాలా ప్రసన్నంగా ఉండాలి. ఇప్పుడు మనుషులు హాయిగా ఉండాలి, వ్యాపారాల్లో ఆటలే ఉద్యోగాల్లో హాయిగా లేకపోతే ఇంటికి వచ్చే కన్నా హాయిగా ఉండాలి కనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల మనం వింటుంటాం, ఒకసారి మనం పక్కింట్లోంచో ఎదురింట్లోంచో మనం పెద్ద నవ్వులు వినిపిస్తుంటాయి, ఇరండి కేసు ఇప్పుడు ఆ మాయాబజార్లో అడిపేరు ఏం పేరు, మాయాబజార్లో అడిపేరు ఏం పేరు గొడవ దుగ్గ చూడు లాగా మరి అన్నీ ఆడాల్సి వస్తారు అది మళ్ళీ భయంకరంగా నవ్వుతుంటారు. ఇద్దరు అవుతారో ప్రపంచం అడుగు తెలియదు, తర్వాత పోడాడుకుంటారు. అప్పుడే అప్పుడే అగ్నిగా చేసుకుంటే అయ్యో అయ్యో రారా అని అప్పుడే తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటారు, ఊరికే అగ్నిగా చేసుకో అక్కర్లేదు, ఊరికే తిట్టుకోవడం అక్కర్లేదు, ఊరికే పొగడం అక్కర్లేదు, ఊరికే తిట్టడం అక్కర్లేదు,
అప్పటికి ఇంట్లో కూడా ఆరు పనులు చేసుకుంటున్నాం అనుకోండి, చేసుకుంటే ఏమిటి ఏముంటుంది? మా ఇంటికి వచ్చి ఇప్పుడు రాత్రి ఇప్పుడు సత్తగా మా గేట్లు ఓపెన్ చేసి పెడతా, ఇప్పుడే పడుకుంటూ ఉంటాను, మావిడు చదువుకుంటూ ఉంటుంది, మావిడు ఎదిరిపోతూ ఉంటుంది, నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అలా ఉండాలి జాంపచ్చు అంటే అడపాలు చేసుకోవాలి, వంట చేసి పెడుతుంది, శుభ్రంగా వంట చేసి పెడుతుంటే మాడు పేపర్ నాపా కాలు పెట్టి పడుకుంటుంది, అది అది లైట్ అడిపోకుంటుంది. అడిపోకుంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆ పుస్తకం చిన్న లైట్ పెడతాం కదా, మరి పెద్ద లైట్ నిద్ర పెడతాను నాకు, నేను ఇడిపోకపోకుంటాను, లైట్ అడిపోకూడదు మా మట్టి లైట్. మాడు నా పక్క నా సాధారణ పక్క ఆడు మూల ఆడు కాళ్ళు పెట్టి పాస్ అయ్యేటట్టుగా చదువుకుంటుంటుంది. నాకేం పోతుంది, నిద్రపోయిన తర్వాత ఆడు కాళ్ళు ఇడిపోకుండా నాకే నిద్రపోయిన తర్వాత పెద్ద అబ్జెక్షన్ కదా అది, అబ్జెక్షన్ ఎందుకు ఉంటుంది? ఆడు చదువుకుంటుంది, లైట్ ఆడి పక్కే ఉంది, నేను పడుకుంటున్నాను, ఇంటి పక్కే పడుకోవాలా? అంత హాయిగా ఉండాలి లైఫ్ అంటే. ఎప్పుడు కూడా వాళ్ళ గొడవ ఏమి ఉండదు, హాయిగా ఉంటుంది లైఫ్ అంతా. అలా ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి, ఆతలో ఉంటే బాగుంది అనిపిస్తుంది కూడా మనం ఉండ మనకి ఏమైతే తెలుసా, పక్కన ఉంటే ఎలా ఉంటుంది సార్ అంటే కుదరదు, మనం ఉండాలి వాళ్ళు ఉంటారు లేదు మనకి అదే కదా. కర్మణీయ అధికారం వస్తా అంటే వాడి గురించి నీకెందురా, నువ్వు చేయవలసిన చేస్తావు చేయట్లేదా అని చెప్తున్నారు. చెప్పి ఇక్కడ ఆపేద్దాం. మిక్కుటముగా పూజించిన వాడిని కడుపున పోచినచో దానికి తిడ్డు ప్రాచీత వహింపదు, ఇతర ఉపకరణముగా మాత్రమే తిడ్డు పనిచేసినది. వాణిజ్యం చేయవాడు తన గిట్టని వానికి పదార్థం అమ్మడానికి నిరాకరించాలనుకోను, అప్పుడు అతనికి పదార్థం నందింపకపోవటం అతను హేతు పొగుచున్నాడు. పూర్వం ఒక మునిస్థాపంలో విధేయుడే తక్షకుడైన సర్పరాజు పరీక్షితుని చంపుటకు పోచుండేది, అప్పుడు పరీక్షితుని రక్షించడానికి ఒక బ్రాహ్మణుడు కూడా పోచుండేది. తక్షకుడు ఆ బ్రాహ్మణుడికి లంచం ఇచ్చి మరలించి పంపాను. ఈ కారణం పరీక్షితును చంపిన కర్తృత్వము తక్షకునిపై పడినది. తక్షకుని వ్యక్తిగత ద్వేషం వారిని కర్మల ఫలం ఎదువుగా చేసినది. అది లేక శాపంలోకి విధేయుడై సూటిగా ఖర్చిపోయినచో పరీక్షితు చనిపోయినప్పుడు తక్షకునికి కర్తత్వం అంటి ఉండేది కాదు. క్రోధంతో హత్య చేసినచో తన క్రోధం వలన అతడు హత్యను ఫలంలో కారణమవును, కనుకనే హత్యారంలోకి తగిన శిక్షకు అతడు పాత్రని చట్టం తిరుగుతున్నది. యుద్ధరంగంలో 10 మందిని చంపినను తన క్రోధాదుల హేతువులు కాలేదు కనుక శిక్ష లేదని ఆ చట్టమే తెలుపుతున్నది. ఈ విధంగా ఏ పని చేసినో కర్మఫలంపై అపేక్ష ఒకటి కానీ ఒక ఫలితంలో తాను హేతు ఒకటి కానీ పలికిరాదు. అట్లా హేతు ఒకటి వల్ల దానికి సంబంధించిన రాగద్వేషంలో తను కలుషితం చేయదు. దీన్నే కర్మ ఎటుట అందరు ఇట్లా అంటగా ఆచరించబడు కర్మ నిష్కామ కర్మ అనబడును చెప్పారు మహర్షి గారు. తక్షణ ఎగ్జాంపుల్ చెప్పారు, మంచి ఎగ్జాంపుల్. పరీక్షతో పాం కాడు చచ్చిపోవాలని చెప్పి శాపం ఉంది, సింపుల్ ఎగ్జాంపుల్. పరీక్షతో పాము కాడు చచ్చిపోవాలని చెప్పి శాపం పెట్టాడు, ఆడు అమ్మిని శాపం పెట్టాడు. ఎందుకు? వీడు వెళ్ళి వాడు తపస్సు చేసుకుంటుంటే చిన్నతనం వల్ల చచ్చిపోయిన పాము పట్టుకెళ్ళి వాడు వెళ్ళేసాడు. నిజంగా పెడతాడు, నిజంగా తపస్సు చేస్తున్నాడు, దొంగ తపస్సు అన్నట్టుగా ఏమో వేసాడు వాడు, వేడిపోతాను వేసాడు పరీక్ష. ఎవరి పొడిలో వేసాడో తక్షకుడు ఆ పాముని వాడి పరీక్షతో, ఆ మునీశ్వరుడు కోపం రాలే, వాడు నిజంగా ఆయన తెలియదు పాము వేసాడు. తపస్సులు అంటే ఆయన ఏం తెలుస్తుంది? వాడు కొడుకు వచ్చాడు, వాడు వచ్చి చూశాడు, మా నాన్నగారు చాలా సాత్వికుడైన చాలా మంచి ఆయన, ఈయన ఒళ్ళు ఎవడరా ఒళ్ళు కావరకి ఇలా వేసాడని చెప్పి దీవిదృష్టితో చూశాడు. పరీక్షిత వేటకు వచ్చి వాడికి ఉన్నవాడు తిన్నగా ఉండక పాము అయితే ఇప్పటికే వేస్తాడు. వీడి కోపం వచ్చి వాడు చపించాడు పరీక్షిత, ఏ పాము అయితే పట్టుకొచ్చిన మా తండ్రి మెడలో వేసావో అదే పాముతో చచ్చిపోగాక అని శాపం పెట్టాడు. ఎవరు పాము వేయించుకున్నాడు శాపం పెట్టలా, ఇప్పుడు కొడుకు శాపం పెట్టాడు. దొక్కిన వాళ్ళ నాన్న ధ్యానంలోంచి బయటకు లేచి తపస్సులోంచి లేచి, అరే అరే ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే, నాన్న ఎవడ పలనావాడు నేను ఇలా చేశాడు తప్పించాడు. అరే కాబోయే చక్రవర్తి మహారాజు రాజుని తప్పిస్తే అట్లారా, అక్కడ ఎంత ధర్మం ఉండదు చూడండి, తప్పు చేస్తుండొచ్చు రాజుని తప్పిస్తావు, రాజుని తప్పిస్తారా నష్టవారికి రాజ్యానికి ప్రజలకి? నువ్వు కూడా చిన్నపిల్లవాడు చేశాడు తప్పు, నువ్వు కూడా చిన్నపిల్లలా చేయొచ్చా, నువ్వు తపస్సువి కదా అని చెప్పి ఏదో క్యాల్కులేషన్ మొత్తం మీద అయిపోయింది, ఆ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది అక్కడ. అక్కడ అందుకే భారతం చదవాలి ఇప్పుడు, భారతంలో అనేక ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అప్పుడు పరీక్ష చచ్చిపోతాడు, తక్ష చచ్చిపోతాడని తెలిసి, పాం కాడు చచ్చిపోతాడని తెలిసి ఒక ఋషి తెలిసి ఆయన రక్షిద్దామని చెప్పి బయలుదేరుతుంటాడు. తక్షకుడు తెలుస్తుంది ఆ విషయం, ఏం తెలుస్తుంది? ఈ ఋషి వెళ్తే మాత్రం తక్షకుడు పాం కాడికి చచ్చిపోడు పరీక్ష. తక్షకుడు ఏం చేస్తాడు? ఆ ఋషికి లంచం ఇచ్చి మహర్షి బాగా చెప్తాడు భాగవతంలో, లంచాలు ఇవ్వడం కొత్తగా పొందలేదు, ద్వాపర యుగం నుంచే భారతదేశంలో లంచాలు పుచ్చుకునే బ్రాహ్మణులు ఉన్నారు, అప్పుడే మొదలైంది లంచాలు ఇవ్వడం అనేటటువంటిది, ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాదు చెప్పి మహర్షి గారు బాగా లంచాలు బాగా చెప్తారు. అప్పుడే మొదలైందట ఇది, తక్షకుడు లంచాలు ఇచ్చేట,
అప్పుడు ఆస్తికుడు వాడి పేరు బ్రాహ్మణుడి పేరు ఆస్తికుడు అనుకుంటా కాదా పైల్డ్ కాదు అని మొత్తం మీద ఆ లంచం పుచ్చుకుని ఆ బ్రాహ్మణుడు వెనక్కి వెళ్ళిపోతాడు ఉదంకుడు వాళ్ళ గురుపత్నికి ఏదో తద్దాన్ని వెళ్తుంటాడు వెళ్తుంటే ఈయన తక్షణ ఆయన ఇచ్చి మొత్తం మీద ఆయన లంచాలు ఇచ్చి పంపించి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ తక్షకుడు పాం కాట వేస్తాడు చచ్చిపోతాడు మాస్టర్ వర్ణాడు తెలుసా చప్పించింది ఎవడు ఇలా వాడు పాం కాటు వేసింది అనుకోండి తక్షణుడు పాం కాటు తోసిపోయే పరీక్షతో తక్షణుడికి ఏమి దోషం అంటేది కాదు ఎందువల్ల వాడు శాపం మూలంగా వీడు వాడు కాటేసి చంపాడు దోషం అంటేది కాదు ఇప్పుడు దోషం అంటింది దక్షకుడికి ఎందుకంటుంది కాముగా వెళ్ళి చంపడానికి బదులు లంచం ఇచ్చి మధ్యలో మ్యానిపులేట్ చేశాడు లంచం ఇచ్చి మ్యానిపులేట్ చేసి చంపాడు కాబట్టి ఆ కర్తృత్వం ఎవరికి వచ్చింది తక్షణానికి వచ్చింది సార్ ఎంత ధర్మ సూక్ష్మం ఉంటుందో ఆలోచించండి ఎంత ధర్మ డైరెక్ట్గా తక్షకుడే వెళ్ళి చంపితే ఎవరికి వచ్చేది దోషం చంపించినటువంటి వాడికి వచ్చేది వాడి శాపం మూలంగా చంపాడు కాబట్టి వీడు అట చేయకుండా మధ్యలో అడుగులు అంచవేచ్చి కర్తృత్వం వీడి మీద తెచ్చుకుని వాడిని చంపటికి దోషం అడగొచ్చింది వీడికి వచ్చింది అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎవడు నీ స్నేహితుడో వాడి మీదే నీ భవిష్యత్ అంతా నీ కర్మ అంతా ఆధారపడి ఉంటుంది ఎవడి మాట ఎవడు వింటున్నాడో దాని మీదే వాడి జీవితం ఆధారపడి ఉంటుంది సత్పురుషుడు అనేటువంటి వాడు సన్మార్గంలో వెళ్తున్నటువంటి వాడు జీవితం తెలిసినటువంటి వాడు కష్టకాలు తెలిసినటువంటి వాడు మన నుంచి ఏమి ఆశించినటువంటి వాడు లోకక్షేమం కొనేటటువంటి వాడు వాడే సద్గురు అండి వాళ్ళే మహాత్ములు అండి వాళ్ళ మాట వెంట వెళ్ళిన ప్రతి ఒక్కడు క్షేమంగా ఉంటాడు బాధలు తీరిపోతాయి బాధలు ఉన్నా క్షేమంగా ఉంటాడు మెరుకల్స్ ఏం జరిగిపో ప్రపంచం దుర్బుద్ధి అనేటువంటి వాడు అసూయ ఉన్నటువంటి వాడు ద్వేషం ఉన్నటువంటి వాడు అలాంటి వాడు తాను స్నేహంతో ఎవడైతే ఉంటాడో వాడు నాశనం అవుతాడు ఇద్దరు నాశనం అవుతాడు అందుకే ఎప్పుడు కూడా స్నేహితులను వెతుకునేటప్పుడు అది మన చేతుల్లో ఉండదంటే మన చేతుల్లో ఉండదు ఎందుకు ఉండదంటే మన దగ్గర ఆ రకమైన రిసీవింగ్ ఫోన్ ఉంటే ఆ ట్రాన్స్మిటింగ్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది మన చేతిలో ఉంటుంది అది మన చేతిలో సద్బుద్ధి దుర్బుద్ధి ప్లేస్లో సద్బుద్ధి మనలో ఉంటే అది రాదు అలాంటి వాళ్ళు మన దగ్గర ఉండలేరు వచ్చినా ఉండలేరు నిలబడలేరు ఆ దుర్బుద్ధి మనలో ఉన్నంతసేపు మన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు వస్తారు అందుకే శ్రీకృష్ణుడు అసలు భగవద్గీత అనేది అసలు నిజమైనది ఎంత అద్భుతమైన అంటే అది తన టెక్స్ట్ బుక్ లాడదండి జీవితానికి అది ఇలా ఉట్నే పట్టుకుని చదివేసుకుని ఆనందించడం కాదు యోగా భ్రష్టం చెందినటువంటి వాడికి కూడా అంటాడు శ్రీకృష్ణుడు యోగ భ్రష్టం అంటే ఏంటి ఓ జాములో కొంతకాలం యోగం చేసి మధ్యలో మానేనియ్యాడు ఆయన యోగం చేశాడు అలాంటి వాడు శరీరం వదిలిపెట్టినప్పుడు ఎక్కడ పుడతాడరా అంటే యోగం ఉన్నటువంటి కుటుంబాల్లో ధర్మం ఉన్న కుటుంబాల్లో ఆధ్యాత్మిక భావన కుటుంబాల్లో సంపద ఉన్న కుటుంబాల్లో వాడు పుడతాడు నేను ప్రామిస్ చేస్తాను ఎందువల్ల వాడి పూర్వజంలో ఏముంది వాడికి యోగం ఉంది యోగం అనే పదం వాడాడు తప్ప శ్రీకృష్ణుడు సంపద సద్బుద్ధి ఈ పదాలు ఏం వాళ్ళ యోగం అంటే రియల్ మీనింగ్ ఏంటి అది ఇది రెండు కూడా ఒకటే అనేటటువంటి భావనలో ఉన్న అదే యోగం అంటే ఆశాలేసంటే శ్రీకృష్ణ ప్రామిస్ శ్రీకృష్ణ ఆశాలేవులోకి ప్రాణాయామాలేవులోకి ధ్యానలేవులోకి దిగింది కాదు శ్రీకృష్ణ టీచింగ్ యోగం అంటే యోగమే ఈ యోగం అంటే ఏంటి ఆత్మ ఇంద్రియాలు మనసులో మనస్సు బుద్ధిలోకి బుద్ధి వెనక ఉన్నటువంటి ఆత్మలోకి ఆత్మ దానిలోకి అంటే ఊర్ధముఖంగా ప్రయాణం చేసి ఇంద్రియాలు మనసులో లయమవ్వాలి యోగం చెందాలి మనస్సు బుద్ధిలో లయం చెందాలి బుద్ధి వెనక ఉన్నటువంటి ఆత్మలో లయం చెందాలి ఈ జీవాత్మ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది అందులో లయం చెందాలి ఈ జర్నీ ఇలా సాగుతున్నాం అప్పుడు జర్నీ పూర్తయిపోవాలి లేదు కదా మధ్యలో ఆవిడ శరీరం రాలిపోతుంది ఈ మార్గంలో ఉంటుండగా ప్రశ్న ఒకళ్ళు మధ్యలో మనం మానేసినా మధ్యలో శరీరం పడిపోయినా మధ్యలో యోగానికి భంగం కలిగినా కూడా
వచ్చే జన్మలో మళ్ళీ వాడు తిండి గురించో వాడి బట్టల గురించో వాడికి వాడి ఉద్యోగాల గురించో మరదాని గురించో వెతుక్కోవాల్సినటువంటి అవసరం, దానికోసం టైం ఇటు వేస్ట్ అవ్వకుండా అవన్నీ వాడికి అవిడిచిపెట్టి భగవంతుడు భూమి మీద పంపించి యోగంలోంచి ముందు తీసుకుపోతాడు. అట్లాంటి కుటుంబంలో పుడతాడు వాడు. అట్లాంటి భార్య వస్తుంది, అట్లాంటి భర్త వస్తారు, అలాంటి పిల్లలు వస్తారు, అలాంటి స్నేహితులు వస్తారు, అట్లా బంధువులు వస్తారు, అలాంటి కుటుంబం ఉంటుంది, కావాల్సినటువంటి మానవులు ఉంటాయి, కావాల్సిన సంపద ఉంటుంది. వాడు ఆలోచించుకునే అవసరం లేదు, నేను మంచి మంచి స్నేహితులు వెతుక్కోవాలా, మంచి భార్య తెచ్చుకోవాలా, జాతకాలు కంపార్ట్మెంట్లు చూసుకోవాలా, అమ్మ కూతురుదా కుదరదా, డబ్బులు కొన్ని బ్యాంకులు వేసుకోవాలి, ఈ గోళంతా ఏదైతే గోళతో మన జన్మలు గడిచిపోతాయి, ఆ గోళంతా వాడికి ఏముండదు, అదంతా అరేంజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? యోగ మార్గంలో ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాడు సుమా అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అంటే ఏంటి అంటే అర్థం ఏంటి, ఈ జన్మలో అట్లాంటి ఒక జీవితాన్ని జీవించడం గురించి మనం ప్రయత్నం చేసి ఆ జీవితాన్ని సాధ్యం చేసుకుని ఉన్నదాంతో సంతృప్తి చెంది ఇంకా కావాల్సి వస్తే ధర్మబద్ధంగా దాన్ని సంపాదించుకోవడం కోసం కృషి చేసుకుంటూ ఆ కృషితోనే జీవితం గడిపేయకుండా దాంతోపాటుగా దీన్ని కూడా లైఫ్లో ప్రయారిటీగా పెట్టి నడిపించుకుంటూ పోతూ ఉంటే ఇది ముందుకెళ్తుంటే కాల్సి వెనకాల వస్తుంటాయండి. మామూలుగా ఇన్ జనరల్ వస్తుంటాయి. కొన్ని చోట్ల రాకపోవచ్చు, రాకపోతే దానికి మనం ఎవరు ఏం చేయలేము, తెలియదు ఎంత దుష్కరం ఉందో మనకు తెలియదు. అక్కడ దానివల్ల వాడు పైకి రావాలేమో, దానివల్ల వాళ్ళు పైకి రావాలేమో. ఐసీలో ఉంటారు ఏంటి సార్, ఎన్నాళ్ళు ఐసీలో పెడతారు సార్, 1 మంత్ చాలా అన్నా అనుకోండి. లేదు సార్ 1 మంత్ ఉంటే కానీ లంగ్స్ సెటో అని అన్నారు అనుకోండి. లేదు సార్ మా 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 బామ్మది కొడుకు 15 డేస్ ఐసీలో బయటకు వెళ్ళిపోతాడని చెప్పారు అనుకోండి. 15 డేస్లో వాడికి ఆరోగ్యం బాగుండి బయటకు వెళ్ళాడు, 15 డేస్లో బయటకు వెళ్ళాడు, ఎక్కడ పైకి వెళ్తాడు, 15 డేస్లో ఆరోగ్యం బాగుంటే వాడు బయటకు వచ్చాడు, ఐసీలో నుంచి ఆరోగ్యంగా వచ్చాడు. వీడిని కూడా 15 డేస్లో తీసుకెళ్ళారు అనుకోండి, ఇది బయటకు వెళ్ళాడు, ఏ బయటకు వెళ్తాడు, వీడు 1 మంత్ అట్టుపెట్టాల్సిందే, అక్కడ ఆ 2 మంత్స్ అట్టుపెట్టాల్సిందే. ఎంతవరకు వాడికి ఆ జబ్బు తగ్గుతుందో అందరూ అట్టుపెట్టాల్సిందే. ఎంతవరకు బాధలు పడాలి అందరికీ బాధలు పడాల్సిందే. ఎంతవరకు కష్టాలు పడితే అందరూ కూడా కష్టాలు పడాల్సిందే. అలా చెప్పి కష్టాలు పడుతూ ఊరుకుంటామా? కష్టాలు పడుతూ ఊరుకోవా. కష్టాలు ఉన్నప్పుడు కూడా కష్టాల నుంచి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా స్వయం కృషితో ఏం చేస్తే మనం బయటకు వస్తామో దాని గురించి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మన ప్రకారం చేస్తే అవ్వకపోవచ్చు. మనకి ఏదైతే హాయిగా చెమ్మగా ఉంటుందో అట్లా ప్రయత్నం చేసుకుందాం అంటే జరగదు అది. దాని ప్రకారంగా మనం ప్రయత్నాలు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, సాయి చదువుకోండి. స్వస్తి ప్రజాభి పరిపాలన ఎంత పడుకోవాలి రామ.